Great, thank you very much, Ranadhir and Bhanu Garu. Thank you. Okay, very good. So, nizangane public speech ante bhayapadala leda public speech ante bhayam anavasarama? Idi chala pedda question. Okay na. Ippudu question loki malli yeldam. Nenu prarambhamlone chala spashtanga cheppanu. Manalo chala mandiki దయచేసి మాట్లాడని వాళ్ళు మ్యూట్ చేసుకోండి. ఆడి మన పార్టిసిపెంట్స్ ఎవరైతే మాట్లాడట్లేదో ఒక్కసారి అది మ్యూట్లో ఉండాలి. అంటే మ్యూట్ బటన్ ఉంటుంది కదా, దాని మీద మీకు రెడ్ క్రాస్ ఇలా కనపడాలన్నమాట. ఓకే, అప్పుడు మీరు మ్యూట్లో ఉన్నట్టు లెక్క. దయచేసి మాట్లాడని వాళ్ళంతా మ్యూట్లో ఉండండి. సో మనం ఒక్కసారి ఆదిమ మానవుడి దగ్గరికి వెళ్దాం. ఆదిమ మానవులు తెగలు ఇలా బ్రతికేటప్పుడు ఎవరైనా కొంచెము తెగలో మిగతా వారి కంటే భిన్నంగా మాట్లాడినా భిన్నంగా వ్యవహరించినా వారిని తెగలోంచి బయటికి తరిమేసేవాళ్ళు. సో ఆ భయమే ఇప్పటికి కూడా మనిషిలో లోపల లోపల అలాగే ఉండిపోయింది అనమాట. దీన్ని వైర్డ్ ఫియర్ అంటారు. అంటే ఇట్ ఈస్ ఇన్బిల్ట్ అండ్ వైర్డ్ ఇన్ టు ద హ్యూమన్ సైకాలజీ. సో మన హ్యూమన్ బీయింగ్స్లో మనం ఇప్పుడు నవ సమాజంలో ఉన్న ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నా, ఎప్పుడో పురాతన కాలం నాటి ఆదిమ కాలం నాటి తెగల్లో ఏ విధంగా అయితే కొంచెం భిన్నంగా ఉండేవాళ్ళను తెగలోంచి బయటకు పంపించేయడం తరిమేయడం జరిగేదో, అలాగే ఇప్పటికి కూడా జరుగుతుందేమో. మనం మాట్లాడితే ఎవరేమనుకుంటారో, మనం మాట్లాడితే నవ్వుతారు. నేను నవ్వుతారు అనేది నిజమే, చాలా వరకు గమనించండి. మాట్లాడని వాళ్ళు మాట్లాడితే నవ్వుతారు. ఎవరైనా ఏదైనా కొద్దిగా కొత్తగా ఏదైనా కొద్దిగా ఉపయోగపడే పని లేదా ఏదైనా కొద్దిగా అభివృద్ధికరమైన పని ఎవరన్నా అప్పటిదాకా చేయని వాళ్ళు చేయాలి అనుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు సహజంగానే విమర్శించడం, వాళ్ళని ఎగతాళి చేయడం ఇదంతా చేస్తుంటారు అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా హ్యూమన్ సైకాలజీలో ఉన్న భాగమే. అంటే సభ మీదకి వెళ్ళి మాట్లాడాలన్నా నలుగురితో మాట్లాడాలన్నా కొంత భయపడడం కానీ, తర్వాత మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తూ ఉండడం కానీ, ఇదంతా హ్యూమన్ సైకాలజీలో భాగమే. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సైకాలజీని అర్థం చేసుకుని మనకు కావాల్సిన స్కిల్స్ మనం డెవలప్ చేసుకోవాలి. సో ఇలా డెవలప్ చేసుకోవడానికి మన ఆలోచన విధానం కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు అవసరమైనటువంటి నైపుణ్యాల్లో ఖచ్చితంగా ఒక ముఖ్యమైన నైపుణ్యం ఏమిటి అంటే పబ్లిక్ ముందు మాట్లాడగలగడం. ఇక్కడ పబ్లిక్ అంటే కేవలము మన ఎదురుగా వేల మంది ఉండాలి అనేం లేదు, కనీసం ఒక 10 మంది ఉన్నా పబ్లిక్కే. మన కుటుంబ సభ్యుల ముందు మనం స్పష్టంగా మాట్లాడాలనుకున్నా పబ్లిక్కే. తర్వాత ఇలా రియల్గా కాకుండా, ఫేస్ టు ఫేస్ కాకుండా, ఇలా వర్చువల్గా డిజిటల్గా ఒక స్మార్ట్ ఫోన్ ద్వారా కానీ ఒక ల్యాప్టాప్ ద్వారా కానీ మనము ఎదుటి వాళ్ళతో మాట్లాడాలనుకున్నా అది కూడా పబ్లిక్ స్పీచ్ కిందకే వస్తుంది. సో వీటన్నిటి సందర్భాల్లో మనము ఆ మైండ్ ఎలా ఆలోచించాలి అనేది కొంత తెలుసుకోవడము, ఇలా తెలుసుకోవడం ద్వారా ఆ మైండ్లో ఉన్న అనవసరమైన భయాన్ని, ఎవరేమనుకుంటారో ఎవరేమనుకుంటారో, వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళు ఎగతాళి చేస్తున్నారు, ఇలా ఇలా అనుకుంటూ ఉంటే మనం వెనక్కి వెళ్ళిపోవడమే తప్ప ముందుకు వెళ్ళడం కానీ ఈ పబ్లిక్ స్పీచ్ అనే స్కిల్ నేర్చుకుని దీన్ని మనకు వన్ ఆఫ్ ద స్కిల్స్, మన దగ్గర ఉన్న నైపుణ్యాల్లో మన దగ్గర ఉన్న శక్తుల్లో దీన్ని ఒకటిగా మార్చుకోవడం కానీ జరగదన్నమాట. కాబట్టి అది జరగాలంటే ముందు మనము ఈ అనవసరపు భయము అనే దాని నుంచి బయటపడాలి. సో మీకు సంస్కృతంలో ఒక సామెత ఉంది, సర్ప రజ్జు భ్రాంతి అంటారు. సర్పము అంటే పాము, రజ్జు అంటే తాడు. ఓకేనా, మామూలుగా మనం జనపనార పురికొస అంటాం కదా అలాంటి తాడు. భ్రాంతి అంటే ఏంటి, ఇమాజినేషన్, ఇల్యూషన్, అంటే నిజం కాని దాన్ని నిజం అనుకోవడం. సో ఏ విధంగా అయితే మనం చీకట్లో ఒక పురికొసనో ఒక తాడునో తొక్కి లేదా టచ్ చేసి అది పాము అనుకొని భయపడిపోయి హార్ట్ అటాక్ తెచ్చేసుకుంటామో, అలాగే ఎవరేమనుకుంటారో వాళ్ళేమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో ఏమవుతుందో ఇలా మనము భయపడిపోవడం వల్ల, మనకు లోపల లోపల భయం ఉండడం వల్ల ఆ శరీరంలో హార్మోన్స్ ఏం చేస్తాయంటే దాని భయానికి తగిన విధంగా రెస్పాండ్ అవుతాయి అన్నమాట. సో భయానికి సంబంధించినటువంటి హార్మోన్స్ మనకు శరీరంలో రెస్పాండ్ అవుతున్నప్పుడు అవి రిలీజ్ చేసే యూనో సెక్రియేట్ చేసే యూనో జ్యూసెస్, ఆ హార్మోన్స్ వల్ల మనకేమైపోతుందంటే భయం కలిగితే ఏం చేయాలి, మామూలుగా హ్యూమన్ బీయింగ్ కానీ ఏదైనా ఒక యానిమల్ కానీ భయం కలిగితే ఏం చేయాలి, పారిపోవాలి కదా. కాబట్టి పబ్లిక్ స్పీచ్ వల్ల భయం కలిగింది అనుకోండి, నువ్వు పారిపో 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 అని లోపల సబ్కాన్షియస్ మైండ్ హార్మోన్స్ ఇవన్నీ చెప్తాయి అన్నమాట. అలా చెప్పినప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన జ్యూసెస్ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అయినప్పుడు వాటి వల్ల మనకు పరిగెత్తాలనిపిస్తుంది. కానీ సోషల్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరా ముందు నుంచి నేను పరిగెత్తి పారిపోలేను కదా, అలాగే మీరు నిజంగానే నా ఎదురుగా ఉన్నా కానీ నేను మిమ్మల్ని చూసి భయపడి పారిపోలేను కదా. సో అక్కడే ఉంటాను అన్నమాట, అక్కడే ఉన్నాను కానీ భయం కలుగుతోంది, బాడీ పరిగెత్తమని చెప్తోంది. కాబట్టి చేతులు వణకడం, తల వణకడం, మాట తడబడడం, ఓకే, చెమటలు పట్టడం,
ఓకే ఒళ్ళంతా వణికిపోవడం, ఈ భయం, విపరీతమైన భయం కలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఇది అధిగమించాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ ఉన్న 53 మందిలో కనీసం ఒక 20 మందికి నా ఉద్దేశం ప్రకారం పబ్లిక్ స్పీచ్ అంటే చాలా భయం ఉండే ఉంటుంది. సో ఆనెస్ట్గా ఒప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే దయచేసి మీరు YES అని కానీ ఎస్ అని కానీ చాట్ బాక్స్లో టైప్ చేయండి. యూనో ఎస్ పేర్లు నేను చదవట్లేదులేండి, ఎలాగో కనపడుతుంది కాబట్టి. యూనో ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూసారా ఎంత ఓపెన్గా, ఎంత ఆనెస్ట్గా, అంటే ఎంతో నిజాయితీగా, ఎంతో ఓపెన్గా ఎస్ అని రాస్తున్న వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. చూడండి, మనలో మార్పు రావాలి అంటే ముందు మన ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనేది మనకు తెలియాలి. ఉదాహరణకు నేను నా అపీరెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే నేను ప్రస్తుతం ఎలా కనపడుతున్నాను అనేది అద్దం ముందు నేను చూసుకోవాల్సి ఉంటుంది. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు నేను ఎలా ఉన్నానో నాకు తెలుస్తుంది. అప్పుడు నేను ఇంకా ఎలా మారాలో, దానికి ఏం చేయాలో నేను ఆలోచించవచ్చు. సో ఎవరైతే ఇప్పుడు ఎస్ అని టైప్ చేశారో వాళ్ళందరూ చాలా 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 సహృదయులు, నిజాయితీ పరులు. ఓకే, సో వీళ్ళందరూ కూడా కరెక్ట్ ప్లేస్లో, మీరందరూ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. ఓకే రైట్, ఇప్పుడు మీకు చిన్న చిన్న టిప్స్ అండ్ టెక్నిక్స్ స్టార్ట్ చేస్తాను. చూడండి, మీరు ఒకేసారి ఏదో చేసేద్దామంటే చేసేయలేము. కాబట్టి ఏదైనా సరే మనం స్టెప్ బై స్టెప్ ముందు మైండ్తో ప్రారంభమవ్వాలి. యద్భావం తద్భవతి, మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుందన్నమాట. దీన్నే ఈ మధ్య లేటెస్ట్గా ఫారెన్ సైకాలజిస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. సో మనకు మొదటి నుంచి ఉన్నదే. మన తెలుగులో కూడా సంకల్పము అంటాం. మీరు మామూలుగా మన సంప్రదాయాల్లో, వ్రతాల్లో, వాటన్నిటిలో సంకల్పము సంకల్పము అంటుంటారు. ఆ సంకల్పము అంటే ఏం లేదు, మన సినిమా భాషలో చెప్పాలంటే గట్టిగా అనుకుంటే అయిపోద్ది అంటారు. కాబట్టి అమేజింగ్. సో ఈ గట్టిగా అనుకోవడము సంకల్పము ఇవన్నీ కూడా సహాయపడతాయి. అయితే మన టార్గెట్ గోల్ కూడా మనం ఒకేసారి ఒక కొండను పిండి చేయాలంటే కొంచెం కష్టం అవ్వచ్చు. మనం ఏంటంటే గ్రాడ్యువల్గా క్రమక్రమంగా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైతే ఎస్ అని ఇక్కడ టైప్ చేశారో వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే స్టెప్ బై స్టెప్, గో స్టెప్ బై స్టెప్. అంటే ఏంటి, మొట్టమొదట మీరు మీ కుటుంబ సభ్యులతోనూ మీకు తెలిసిన వాళ్ళతోనూ సాధ్యమైనంత ఎక్కువగా యూనో మీరు అనుకునే పాయింట్ క్లియర్గా స్పష్టంగా చెప్తూ ఉండడం అలవాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఈ ట్రైనింగ్ సెషన్ అయిపోయిన తర్వాత మీరు ఏం నేర్చుకున్నారు అనే విషయము మీ కుటుంబ సభ్యులకు చెప్పండి. అలాగే మీ దగ్గర ఉన్న వాళ్ళకు, మీ చుట్టుపక్కల ఉన్న స్నేహితులు బంధువులు ఇలాంటి వాళ్ళకు వీళ్ళని బట్టి మీరు మీరు నేర్చుకునే విషయాలు చెప్తూ ఉండండి. అది ఫస్ట్ స్టెప్. అంటే ఒక స్మాల్ గ్రూప్తో స్మాల్గా స్టార్ట్ చేయాలన్నమాట. పెద్ద పెద్ద కంపెనీలు కూడా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు మొట్టమొదటిసారి ఏదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కానీ, ఏదైనా ఒక కొత్త విషయాన్ని అమల్లోకి తీసుకొచ్చేటప్పుడు కానీ పైలట్ ప్రాజెక్ట్ అనే పేరుతో, PILOT పైలట్ ప్రాజెక్ట్ అనే పేరుతో కొద్దిగా స్టార్ట్ చేస్తారనమాట. ఒక చిన్న టీంతో కానీ, ఒక చిన్న డిపార్ట్మెంట్తో కానీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అది ఎలా ఉంది, దాని మీద ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది, అది ఎలా ముందుకెళ్తోంది అనే దాన్ని బట్టి క్రమంగా దాని డిపార్ట్మెంట్స్కి అలా పెంచుకుంటూ వెళ్తారు. మనం ఇప్పుడు జూమ్ సాఫ్ట్వేర్ వాడుతున్నాం కదా, ఇలాంటి సాఫ్ట్వేర్స్ తయారు చేసేటప్పుడు కూడా ఒకేసారి ప్రపంచానికి అందరికీ రిలీజ్ చేయరు. ఏదైనా ఒక చిన్న టీంకి రిలీజ్ చేస్తారు, అది ఎలా పనిచేస్తుంది ఏంటి టెస్టింగ్ చేసుకుని మళ్ళీ ఇంకొంచెం పెద్ద టీంకి అలా 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 క్రమంగా ప్రపంచం అంతా వెళ్తారు. సో ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ మీరు మీ పబ్లిక్ స్పీచ్ అనే స్కిల్ని ఎంత తక్కువ స్థాయిలో మీరు మొదలు పెట్టగలిగితే అంత తక్కువ స్థాయిలో మనం మొదలు పెట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక్క వ్యక్తితో మొదలు పెట్టినా కానీ మీకు తెలిసిన పాయింట్స్, మీకు ఉపయోగపడే పాయింట్స్, ముఖ్యంగా ఎదుటి వ్యక్తికి ఉపయోగపడతాయి అనుకున్న పాయింట్స్, మీరు ఏ రోజుకి ఆ రోజు నేర్చుకున్నవి మీకు దగ్గరగా ఉండే వ్యక్తులతో కానీ, లేదా మీకు కాస్త మొదట మీరు దగ్గరగా ఉండే వ్యక్తులతో మొదలు పెట్టారనుకోండి, ఆ తర్వాత మీకు కాస్త పరిచయం ఉన్న వ్యక్తులతో మీరు మీకు సంబంధించిన జ్ఞానాన్ని, మీకు తెలిసిన పాయింట్స్ని పంచుకోవడం మొదలు పెట్టాలన్నమాట. ఓకే రైట్, ఆ తర్వాత క్రమంగా ఇంకొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకు కొత్త వారితో మాట్లాడడం అనేది మనలో చాలామందికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే మన భారతీయ సంస్కృతిలో మనం కొత్త వాళ్ళతో అంత ఎక్కువ మాట్లాడం. ఓకే, ముఖ్యంగా ఆడవాళ్ళు కొత్త వాళ్ళతో ఎక్కువగా మాట్లాడరు కదా, అఫ్ కోర్స్. కానీ ఈ పబ్లిక్ స్పీచ్ విషయానికి వచ్చేసరికి మనకు తెలియని వాళ్ళతో మనం మాట్లాడడం అనేది పబ్లిక్ స్పీచ్ త్వరగా ఇంప్రూవ్ చేసుకోవడానికి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిధిలోనే, వాళ్ళకు తెలిసిన వాళ్ళలోనే, కాస్త పరిచయం లేని వాళ్ళతో కూడా అప్పుడప్పుడు ముందాగా మాట్లాడుతూ ఉంటే మీకు ఆ సమాజం అంటే వ్యక్తుల పట్ల భయం పోయి కొంచెం ధైర్యం పెరుగుతూ మీరు ఎక్కువ యూనో స్పష్టంగా, ఎక్కువ ధైర్యంగా మీరు అనుకున్న విషయాలను ఎదుటి వాళ్ళకు చెప్పడానికి మీకు మంచి బేస్ ఏర్పడుతుంది. ఓకే రైట్, ఈ సెషన్ కోసం నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ప్రిపేర్ చేశాను.
నేను వీలైతే అది షేర్ చేస్తాను, లేదా లేదంటే దాని నుంచి నేను పాయింట్స్ చెప్పడం కానీ, లేదా మీకు తర్వాత వీలైతే షేర్ చేయడం కానీ కూడా చేస్తాను. పవర్ పాయింట్ నిజానికి షేర్ తీసుకునే కన్నా మీరు ప్రస్తుతం రణధీర్ చెప్పినట్టు మంచిగా పాయింట్స్ అన్ని మీకు బాగా ఉపయోగపడే పాయింట్స్ నోట్ చేసుకుని వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయాలి. మీరు ఎంత బాగా అమలు చేస్తే అంత బాగా మీకు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వడం కానీ, భయము, ఈ ఫియర్, తర్వాత హెజిటేషన్ అంటే వెనక్కి వెళ్ళాం అనమాట. ఒక అవకాశం వచ్చినప్పుడు మనం వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు రావాలి. సో వన్స్ అగైన్ ఈ 57 మంది ఉన్నారు ఇప్పుడు, వెరీ గుడ్. సో ఈ 57 మందికి నేను మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను, ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయం ఒక మంచి నిర్ణయం. ఓకే, ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకోవడము, ఇలాంటి ట్రైనింగ్స్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడము, ఈ ట్రైనింగ్స్ ద్వారా మీ స్కిల్స్ని పెంచుకోవడము, ముఖ్యంగా పబ్లిక్ స్పీచ్ స్కిల్ అనేది ఇప్పుడు ఈ కాలానికి చాలా ముఖ్యమైన స్కిల్ అయింది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా, మీరు ఒక విషయాన్ని ఎవరితో చెప్పాలన్నా, లేదా మీరు అనుకుంటున్న పాయింట్ని ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, లేదా ఒక వెరీ గుడ్ థ్యాంక్ యూ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ, లేదా ఇంకేదైనా మాధ్యమం ద్వారా, ఇంకేదైనా మీడియం ద్వారా మీరు పబ్లిక్కి కనెక్ట్ అవ్వాలన్నా, పబ్లిక్కి మీ మెసేజెస్, మీ థాట్స్, మీ నాలెడ్జ్ ఇదంతా షేర్ చేయాలన్నా పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇందాక అనుకున్నాం కదా చాలామంది ఎందుకు భయపడతారంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో, పక్కన వాళ్ళు ఎగతాళి చేస్తారు, పక్కన వాళ్ళు అది చేస్తారు ఇది చేస్తారని మీరు అలా అనుకుంటారు కదా. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా, వాళ్ళు కూడా అదే అనుకుంటారు, వాళ్ళు అదే అనుకుంటారు, మీరే అదే అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఆనెస్ట్గా నిజాయితీగా కొంతమంది పబ్లిక్ స్పీచ్ అంటే చాలా భయం అని చెప్పారు కదా. సో వీళ్ళల్లో ఒకరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక్కరిని తీసుకుందాం, నేను ఫర్ ఎగ్జాంపుల్ భువనసుందర్ గారిని తీసుకుందాం. భువనసుందర్ గారు ఏమనుకుంటారు, నేను మాట్లాడితే అమ్మో వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఏమైపోతుందో అనుకుంటారు. మళ్ళీ ఇంకెవరైనా తీసుకుందాం, నేను లీలారాణి గారిని తీసుకుందాం. లీలారాణి గారు ఏమనుకుంటారు, మళ్ళీ అమ్మో నేను మాట్లాడితే ఏమైపోతుందో, ఎవరేమనుకుంటారో. అదేం లేదు, ఎవరు ఏమి అనుకోరు, ఏమీ కాదు. మహా అయితే చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు, ఆ పొరపాట్ల నుంచి మనం నేర్చుకోవచ్చు సో పొరపాట్ల విషయంలో మీ అందరికీ తెలిసిన విషయమే, సాధ్యమైనంత వరకు పొరపాట్లు చేయకుండా ఉండడం మంచిది. ఇది బురద తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు చేయకుండా ఉండడం మంచిది. కానీ ఇంగ్లీషు, పబ్లిక్ స్పీచ్ ఇలాంటివి నేర్చుకునే విషయంలో మాత్రం మనం పొరపాట్ల విషయంలో కొంచెం ఆలోచన ధోరణి మార్చుకోవాలి. పొరపాట్లను లైట్గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అంటే పొరపాటు చేసేటప్పుడు లైట్గా తీసుకోవాలి, దాని నుంచి నేర్చుకోవడాన్ని సీరియస్గా తీసుకోవాలి. అంటే మీరు పబ్లిక్ స్పీచ్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలంటే ముందు ఏం పొరపాటు జరుగుతుందో అనే భయం తగ్గించుకుని ముందు పబ్లిక్ స్పీచ్ మాట్లాడడం మొదలు పెట్టేయాలి. ఓకే, తర్వాత కాసేపు ఆగి మనం అందరూ అదే చేయబోతున్నాం. ఇక్కడ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇప్పుడు మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం ఒక్కసారైనా మాట్లాడాల్సి ఉంటుంది ఈ మన సెషన్ అయిపోయేలోపు. కాబట్టి ఏం పర్వాలేదు, కాబట్టి అందరూ అలాగే ఉండండి, వెళ్ళిపోవద్దు ఎవరు. ఓకే, రైట్. ఇంకాసేపు నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత వన్ బై వన్ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మీరు గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ యూనో ఆ భయం తగ్గించుకోవడము, తర్వాత అంతగా ముఖ్యం కాని విషయాల పట్ల శ్రద్ధ తగ్గించుకోవడము, ముఖ్యమైన విషయాల పట్ల శ్రద్ధ పెంచుకోవడము, పొరపాట్లను సరైన దృష్టితో చూడడము, అంటే పబ్లిక్ స్పీచ్లో జరిగే పొరపాట్ల ద్వారా నేర్చుకోవడము, జరిగిన పొరపాట్లు మళ్ళీ పునరావృతం కాకుండా సాధ్యమైనంత వరకు చూసుకోవడము, ఇలా చేయడం ద్వారా మీరు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ పబ్లిక్ స్పీచ్ స్కిల్స్ నైపుణ్యాలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఏదైతే గ్రూప్లో జాయిన్ అయ్యారో, ఇందాక రణధీర్ చెప్పినట్టు మీకు రకరకాల ట్రైనింగ్ సెషన్స్ ఇలాంటివి, తర్వాత రకరకాల అసైన్మెంట్స్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మీరు ఏ రోజుకు ఆ రోజు సాధ్యమైనంత బాగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 7 PM మీటింగ్ అన్నాం కదా, ట్రైనింగ్ సెషన్ అన్నాం కదా. సో దయచేసి ఈ ఏదైతే ఈ టైం ఉందో ఈ టైంని మీరు చాలా ఫిక్స్డ్గా దీనికోసం కేటాయించి పెట్టుకోండి. వీడియో సాధ్యమైనంత వరకు ఆన్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇంకా మనం కొంచెం డీప్గా వెళదాము. యాక్చువల్లీ నేను సెల్ఫ్ రేటింగ్ కూడా అడుగుదాం అనుకున్నాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దయచేసి నాకు, కొంతమంది ఆల్రెడీ నాకు ఇక్కడ చాట్లో ఎవరికైతే పబ్లిక్ స్పీచ్ ఫియర్ ఉందో వాళ్ళు ఆనెస్ట్గా ఎస్ఎన్ రాశారు, వెరీ గుడ్. ఇప్పుడు ఇంకొక చిన్న అసైన్మెంట్ లేదా ఒక చిన్న క్వశ్చన్ లాంటిది అడుగుతాను, దయచేసి రెస్పాండ్ అవ్వండి అందరూ. నా క్వశ్చన్ ఏంటంటే, ఒక స్కేల్ ఆఫ్ 5, అంటే 5 పాయింట్స్ మీద మీ పబ్లిక్ స్పీచ్ స్కిల్ గురించి మీకు మీరు ఎన్ని పాయింట్లు వేసుకుంటారు? ఓకే, రైట్. సో మినిమం 1 పాయింట్ వేయండి, మ్యాక్సిమం 5. ఓకే, సో ప్రతి ఒక్కరు దయచేసి చాట్లో పబ్లిక్ స్పీచ్ స్కిల్ మీద, అంటే
ఒక నలుగురి ముందు మాట్లాడడం అనే విషయంలో మీకు మీరు 5 పాయింట్లకు ఎన్ని పాయింట్లు వేసుకుంటారు అనే విషయం నాకు దయచేసి ప్రతి ఒక్కరూ రాయండి. ఓకే రాధిక గారు థ్యాంక్ యూ 3 పాయింట్స్, అరుణ కుమార్ గారు 3, స్వరూప గారు 1. ఓకే నో ప్రాబ్లమ్ స్వరూప గారు, నేను మీకు కొన్ని సజెషన్స్ ఇచ్చాను కదా అది దయచేసి నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయండి. బహుశా నేను స్వరూప గారితోనే తర్వాత కాసేపు ఆగి స్టార్ట్ చేస్తానేమో మన యూనో మన పార్టిసిపెంట్స్ స్పీచ్ కూడా. ఓకే ఎక్కువసేపు మాట్లాడాల్సిన అవసరం లేదు, పార్టిసిపెంట్స్ అందరూ కనీసం ఒక్క వాక్యం మాట్లాడినా చాలు. ఓకే సో స్టార్ట్ చేయడానికి అంటే 1000 అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది అంటాం కాబట్టి మనము ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టాలి. మొదలుపెట్టిన ప్రయాణాన్ని ప్రతిరోజు కొనసాగించాలి. ఏ రోజుకు ఆ రోజు మన ప్రయాణాన్ని మన నేర్చుకోవడాన్ని మన నైపుణ్యాన్ని పెంచుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. సో నాకు ఇక్కడ ఎక్కువ 1, 2, 4 కనపడింది. ఓకే గుడ్, ఆ 4 రాసిన ఆయన పేరు కొంచెము విచిత్రంగా ఉంది. అంటే కొంచెం తర్వాత అజూమ్లో మీరు హెల్ప్ తీసుకుని పేరు కరెక్ట్గా రాసేసుకోండి. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ ద పర్సన్ హూ హ్యాస్ రిటన్ 4 హియర్. ఎవరైతే 4 రాశారో 4 సార్ అని రాశారు, వెరీ గుడ్. అలాగే ఎక్కువ మనకు చాలా ఆనెస్ట్గా రాస్తున్నారు అందరూ. పార్టిసిపేషన్ కూడా చాలా బాగుంది, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే నో ప్రాబ్లం. యావరేజ్, యాక్చువల్లీ యావరేజ్ కూడా తీసుకుందాం అనుకున్నాను నేను. ఇంత చూస్తే నాకు యావరేజ్ ఈజీగా తెలిసిపోతుంది. మోస్ట్ ప్రాబ్లీ యావరేజ్ 3 ఉండొచ్చు లేదా 2.5 ఉండొచ్చు. 2.5 ఆర్ 2, ఈ రెండింటి మధ్యలో ఉండొచ్చు యావరేజ్. 2.5 తీసుకోవచ్చు మనం యావరేజ్. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తున్నాను మీకు. ఏ విధంగా అయితే ఇప్పుడు మిమ్మల్ని నేను సెల్ఫ్ రేటింగ్ ఆన్ అ స్కేల్ ఆఫ్ 5, 5 పాయింట్ల మీద మీకు మీరు రేటింగ్ చేసుకోండి పబ్లిక్ స్పీచ్లోనే అడిగాను. ఇదే ప్రశ్న నేను ఒక అరగంట తర్వాత కూడా అడుగుతాను. ఓకేనా, కాకపోతే ఆ అరగంటలో మీ మనలో చాలామంది మాట్లాడుంటాం, నాతో పాటు మనలో చాలామంది మాట్లాడుంటాం అన్నమాట. సో బహుశా దానివల్ల కొంతవరకు యావరేజ్ రేటింగ్ పెరుగుతుంది అనేది నా ఆశ. సో చూద్దాము. ఓకే రైట్. సో అందరు ఇక్కడ ఇప్పటిదాకా మనం కవర్ చేసిన పాయింట్స్ ఒక్కసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లోంచి చూస్తున్నాను చూడండి. నేను అంటే నా గురించి నేను చెప్పుకోవడానికి అని కాదు, సందర్భం ఉంది, పవర్ పాయింట్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. నేను ఫ్రీలాన్స్ ట్రైనర్గా కూడా చేస్తాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్తోనూ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో నేను ఫ్రీలాన్స్ ట్రైనర్గా కూడా చేస్తాను. అంటే వాళ్ళు ఏదైనా పిలిచినప్పుడు వెళ్ళి చేస్తుంటాను అనమాట. ఓకే, ఈ మధ్య నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ టీచర్స్కి ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అడిగారు, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో సెకండ్ స్లైడ్లో సెల్ఫ్ రేటింగ్ కోసం అడిగాను, మీరు ఇప్పుడే ఇచ్చారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థర్డ్ స్లైడ్ నుంచి టిప్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సర్పరాజు భ్రాంతి అంటే తాడును చూసి పాము అనుకోవద్దు, పబ్లిక్ స్పీచ్ పాము కాదు తాడు మాత్రమే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మన చేతిలోనే ఉంటుంది, మనం చెప్పినట్టు వింటుంది. తర్వాత రెండవ పాయింట్, ఆదిమ తెగల్లో లేము, మాట్లాడితే తరిమేస్తారు అనుకోవడానికి. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నామంటున్నామే తప్ప ఆదిమ తెగల్లో లేం కాబట్టి మాట్లాడితే ఏమైపోతుందో తరిమేస్తారేమో అవసరం లేదు, మాట్లాడవచ్చు, ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మూడో పాయింట్, అందరిది అదే భయం, ఇందాక చెప్పానుగా, వాళ్ళు ఏమనుకుంటారో అని వీళ్ళకి భయం, వీళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళకి భయం, అతను ఏమనుకుంటాడో నాకు భయం, నేనేమనుకుంటానో అతనికి భయం. భయం భయం అది సమస్య కాదు, పరిష్కారం కాదు. మనము ఇంప్రూవ్ చేసుకోవాలి పబ్లిక్ స్పీచ్ స్కిల్స్. తర్వాత స్లైడ్ ఫోర్లో డ్రాప్స్ మేక్ అన్ ఓషన్, చుక్కలు కలిస్తేనే సముద్రం, ప్రతిరోజు ప్రయత్నిస్తేనే విజయం. ఓకే, ఆ ప్రయత్నం అనేది ఒక్క అడుగుతో ప్రారంభించిన చాలు. తర్వాత స్టార్ట్ ఓకే వెరీ గుడ్, ఎస్ ఐ థింక్ ఐ గాట్ ద పర్మిషన్. ఓకే స్క్రీన్ యా దిస్ థింగ్, ఎస్ కెన్ యూ సీ ఇట్, చూడగలుగుతున్నారా రణధీర్? ఓకే కెన్ యూ సీ మై స్క్రీన్?
నా మాటలు వినపడుతున్నాయండి? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, గ్రేట్, గ్రేట్. ఓకే, సో ఓకే, ఐ ఆమ్ షేరింగ్ దాట్ పవర్ పాయింట్. సో పవర్ పాయింట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నా మాటలు మీకు వినపడుతున్నాయని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, స్లైడ్ 4 of 10 ఉంది మన దగ్గర. సభా జయం, డ్రాప్స్ మేక్ ఎన్ ఓషన్, చుక్కలు కలిస్తేనే సముద్రం, ప్రతిరోజు ప్రయత్నిస్తేనే విజయం. ఓకే, రైట్. ఇక్కడ స్లైడ్ 4 సెకండ్ పాయింట్, స్టార్ట్ విత్ అ ఫ్యూ, కొద్ది మందితో మొదలుపెట్టు, కొద్ది మందితో మొదలుపెట్టు. ఏది మీకు కనుక ఒకేసారి ఎక్కువ ఆడియన్స్, ఎక్కువ పబ్లిక్ దగ్గర పబ్లిక్ స్పీచ్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటే, మీరు దయచేసి గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. తర్వాత టాక్ విత్ స్ట్రేంజర్స్, టాక్ విత్ స్ట్రేంజర్స్, కొత్త వారితో మాట్లాడటం వల్ల మనకు చాలా త్వరగా ఈ భయం నుంచి బయటపడడానికి, వాళ్ళ క్రియేటివ్గా చక్కగా మాట్లాడడానికి మనకు అవకాశాలు పెరుగుతాయి. అలాగే అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలి. మనకు పబ్లిక్ స్పీచ్కి రకరకాల అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ అవకాశాలన్నింటినీ వెనక్కి వెళ్లకుండా మనం ముందుకు వెళుతూ వాటిని బాగా ఉపయోగించుకోవాలి. పొరపాట్లు జరిగినా పర్వాలేదు, కాస్త చిన్న చిన్న అవమానాలు ఎదురైనా పర్వాలేదు, వాటి నుంచి మనం నేర్చుకొని ముందుకెళ్ళాలి. ఈరోజు ఎవరెవరైతే గొప్ప గొప్ప స్పీకర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఏదో ఒక సమయంలో చాలా ఇబ్బంది పడిన వాళ్లే. ఉదాహరణకు హిందీలో మహేశ్వరి అని ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చాలా బాగా మాట్లాడతాడు. కానీ మొట్టమొదటిసారి అతను స్టేజ్ మీదకి మాట్లాడడానికి వెళ్ళినప్పుడు 7 నిమిషాల పాటు కంప్లీట్గా అతనికి నోరు పెగలేదు. 7 నిమిషాల తర్వాత ఆడియన్స్ నుంచి ఎవరో తెలిసిన వ్యక్తి ఎస్ యూ క్యాన్ డూ ఇట్, యూ క్యాన్ స్పీక్ అంటే, అప్పుడు అతను మొట్టమొదటి స్పీచ్ మొదలుపెట్టాడు అనమాట. అంటే 7 నిమిషాల సేపు అతనికి మాటే పెగలేదు. ఈరోజు అతను చాలా మంచి స్పీకర్. అలాగే నా యూట్యూబ్ వీడియో మొట్టమొదటి వీడియో చూసిన, ఇప్పుడు మీరు నా వీడియోస్ చూసిన దానికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. నా మొదటి వీడియోలో నేను కమ్యూనికేట్ చేసిన దానికి విధానానికి, ఇప్పుడు నేను యూట్యూబ్లో కమ్యూనికేట్ చేసే విధానానికి, ఇప్పుడు కెమెరా ముందు నేను ప్రజెంట్ చేసే విధానానికి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అంటే సాధనమున పనులు సమకూరు ధరలోనా అన్నట్టు మనం ప్రయత్నిస్తూ ఉంటే మనకు ఏదైనా సరే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, తర్వాత స్లైడ్ 5, ఇక్కడ చూడండి, మనం ఎప్పుడు కూడా స్పష్టంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. నిదానంగా ఎదుటి వాళ్ళకు వినపడేటట్టు కొంచెం బిగ్గరగా, యూనో, స్పష్టంగా మాట్లాడడం అనేది అలవాటు చేసుకోవాలి. అది మామూలుగా మన పర్సనల్ లైఫ్లో అయినా స్టేజ్ మీద అయినా సరే ఈ స్పష్టంగా మాట్లాడడం అనేది చాలా ముఖ్యము. మనం సాధారణంగా భారతీయులమో దక్షిణ భారతీయులమో చాలా వేగంగా మాట్లాడతాం. అంత వేగంగా మాట్లాడడం వల్ల ఎదుటి వాళ్ళకు కొంచెం అర్థం కావడం కష్టమైపోతుంది. కాబట్టి నిదానంగా స్పష్టంగా మాట్లాడడం చాలా చాలా ముఖ్యం. అది కూడా మనము సాధన చేయాలి. అలాగే ఇక్కడ చూడండి, మీరు ఇంకా బాగా స్టేజ్ మీద బాగా రాణించాలంటే గంపా నాగేశ్వరరావు గారు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్, ఆయన ఒక వీడియోలో ఒక 4 టెక్నిక్స్ చెప్పారు. వాటిని ABCD అంటాం. ఓకే, సో ఏ ఫర్ అట్రాక్ట్ ద ఆడియన్స్. సో మనం ఏంటంటే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఓకే, స్పీచ్ బిగినింగ్లోనే మన బాడీ లాంగ్వేజ్, మన డ్రెస్ సెన్స్, యూనో, తర్వాత ఏదైనా ఒక మంచి పద్యం కానీ, ఏదైనా ఒక ఫ్యాక్ట్ కానీ, ఏదైనా ఒక కొటేషన్ కానీ, ఇలా ఏదైనా సరే యూనో చెప్తూ మనం ఆడియన్స్ని అట్రాక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన వివేకానందుడు అమెరికా షికాగోకి వెళ్ళినప్పుడు సర్వమత సభల్లో ఎలా అట్రాక్ట్ చేసుకున్నారు అమెరికన్స్ని, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనగానే అంతా ఆయనకి కనెక్ట్ అయిపోయారు, క్లాప్స్ కొట్టారు, అమెరికా అంతా మారు మోగిపోయింది మన యూనో వివేకానందుల వారి పేరు. సో ఆ విధంగా నిజానికి వివేకానందుల వారు కూడా భయపడ్డారు. మీరు నమ్మగలరా, తన పేరు పిలిచే వరకు వివేకానందుల వారు ఆ సభ మీదకు వెళ్ళి మాట్లాడడానికి భయపడ్డారు. తన పేరు పిలిచిన తర్వాత కూడా కొద్దిగా వెళ్ళడానికి కొంచెం సంకోచించారు, కొంచెం హెజిటేషన్ అన్నాం కదా, కొంచెం వెనుకబాటు అన్నాం కదా, అలా అయ్యారు. అలా అయి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని దేశం కోసం నేను వెళ్ళానని వెళ్ళి ఇలా మొదలుపెట్టి అద్భుతంగా ప్రసంగించారు. కాబట్టి ఎంత భయం ఉన్నా, మనలో ఉన్న భయాన్నికన్నా మనలో ఉన్న సేవా తత్పరత, మనలో ఉన్న కార్యసిద్ధి, మనలో ఉన్న లక్ష్యసిద్ధి ఇవి ఎక్కువగా ఉన్నప్పుడు మనం ముందడుగు వేయగలుగుతాం. అంటే పబ్లిక్ స్పీచ్ పట్ల మీకున్న భయం కన్నా, మీకు మీ పబ్లిక్ స్పీచ్ ద్వారా మీరు ఇతరులకు ఉపయోగపడాలి అన్న మీ కోరిక, అన్న మీ తృష్ణ, అన్న మీ సేవా తత్పరత అది ఎక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ అడుగులు ముందుకే పడుతూ ఉంటాయి. ఓకేనా? అలా
స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా మనము ఎలా ఏంటి అనేది ఇక్కడ చూద్దాము. బి ఫర్ సెకండ్ వన్, బి ఫర్ బాడీ లాంగ్వేజ్. బి ఫర్ బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి, మన బాడీని మనం ఎలా కండక్ట్ చేసుకోవాలి, మన బాడీని మనం ఎలా కండక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను కెమెరా వైపు చూడడానికి ట్రై చేస్తున్నాను ఎక్కువసేపు, ఓకే, ఎందుకంటే మీ వైపు చూడలేను కదా. కానీ నేను కెమెరా వైపు చూస్తే మీ వైపు చూసినట్టే ఉంటుంది మీకు కదా. కాబట్టి మీ వైపు చూసే బదులు కెమెరా వైపు చూస్తున్నాను, కెమెరా వైపు చూస్తే మీ వైపు చూసినట్టే కదా. సో దీన్నే మనం ఐ కాంటాక్ట్ అంటాం. యూనో ఈ ఐ కాంటాక్ట్ అలాగే చూడాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ ఇంతమంది ఉన్నారు కాబట్టి కెమెరా కాబట్టి నేను అలాగే చూసినా ఇబ్బంది లేదు. కానీ మనం రియల్ ఆడియన్స్ ఉన్నప్పుడు ఎవరి వైపు కూడా అలాగే ఎక్కువసేపు చూడకూడదు. అందరినీ అలా గమనిస్తూ ఉండాలి, ఓకే, రైట్. మన పరిసరాలను, మన చుట్టూ ఉన్న వస్తువులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. సేఫ్టీ అంటే అంత సేఫ్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి గమనించుకుంటూ ఉండాలి, ఓకే, రైట్. ఇదంతా బాడీ లాంగ్వేజ్ కిందకు వస్తుంది అన్నమాట. మనం మరీ వేగంగా నడవకూడదు, మరీ నిదానంగా నడవకూడదు, ఓకే. మీడియం పేస్తో, హుందాగా అంటాం కదా, గ్రేస్ అంటాం, జిఆర్ఏసీ గ్రేస్తో నడవాల్సి ఉంటుంది, ఓకే, రైట్. సో అలా ఇంకా ఏమున్నాయి, స్ట్రైట్ బాడీ, సాధ్యమైనంత వరకు బాడీ నీలుక్కున్నట్టు ఉండాల్సిన అవసరం లేదు, కానీ స్ట్రైట్గా ఉండాలి, ఓకే. గ్రేస్ నడిచేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ గ్రేస్ అంటే ఒక హుందాతనము, ఒక స్టైల్, మనదంటూ ఒక స్టైల్ ఉండాలి. అలాగే హ్యాండ్ మూమెంట్, చూసారా నేను ఇప్పుడు చేతులు మూవ్ చేస్తూ మాట్లాడుతున్నాను కదా, సో ఈ హ్యాండ్ మూమెంట్ ఉండాలి. సాధ్యమైనంత వరకు హ్యాండ్ మూమెంట్ తలను దాటి వెళ్ళకూడదు. చివరిగా అత్యంత పవర్ఫుల్ పాయింట్, ఎండ్ పాయింట్ ఇంకా అదే హైలైట్ అనుకుంటే అప్పుడు చేతులు తలను దాటి పైకి వెళ్ళొచ్చు. ఇది మాకు మా మెంటర్ చెప్పారు, రాజేశ్వరి మేడం చెప్పిన పాయింట్ ఇది, ఓకేనా. అంటే నేను ఎలా మీకు చెప్తున్నాను అలా మాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు చెప్పిన పాయింట్స్ అని, ఓకే, రైట్. సో హ్యాండ్ మూమెంట్ ఓకే అయిపోయింది. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు సేఫ్టీ, ఇంకా సరౌండింగ్స్, ఇంకా పీపుల్ ఇలాంటివన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా మీ వైపే చూస్తూ లేదా మీ స్పీచ్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళ కళ్ళలోకి మీరు నేరుగా చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళ నుదురుని చూడొచ్చు. మీరు ఎదుటి వ్యక్తి నుదురుని చూస్తే ఆ ఎదుటి వ్యక్తికి మీరు కళ్ళ వాళ్ళ వైపు, కళ్ళ వైపు చూసినట్టే అనిపిస్తుంది. అలాగే కెమెరా వైపు చూస్తే అవతల ఉన్న వ్యక్తికి తమ వైపు చూస్తున్నట్టే అనిపిస్తుంది, ఓకేనా. కెమెరా అంటే మీకు చాలా సాధారణంగా చాలా చిన్నగా ఉంటుంది, ఓకే, రైట్. సో ఆ చిన్న కెమెరా వైపే చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు స్మార్ట్ ఫోన్కి ఎదురుగా ఉన్నట్టయితే ఇక్కడ పిన్ హోల్ కెమెరా ఉంటుంది. సో దానివైపు మీరు చూసినట్టయితే ఎదుటి వ్యక్తికి తన వైపే చూస్తున్న అనుభూతి కలుగుతుంది, ఓకే, రైట్. సో ఇలాగే ఇంకా చాలా ఉన్నాయి బాడీ లాంగ్వేజ్లో. సెపరేట్గా మీకు మోస్ట్ ప్రాబబ్లీ ఒక సెషన్ కూడా ఉంటుంది ఏదో ఒక స్టేజ్లో బాడీ లాంగ్వేజ్ మీద ఉంటుందని అనుకుంటున్నాను నేను. సో నోరు మాత్రమే కాదు శరీరం కూడా మాట్లాడాలి. అంటే మనం బాడీ కమ్యూనికేట్ చేయాలన్నమాట, ఓకే. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఐ కాంటాక్ట్, హ్యాండ్ జెస్చర్స్, బాడీ మూమెంట్, స్ట్రైట్ బాడీ ఇదంతా, ఓకే. సో థర్డ్ వన్ ఈస్ సీ ఫర్ కాంటెంట్. చాలామంది కంటెంట్ అంటారు. కంటెంట్ అంటే తృప్తిగా ఉండడానికి కంటెంట్ అంటాము. కాంటెంట్ అంటే లోపల ఉన్న విషయము. సో మీకు విషయం ఎంత తెలుసు, మీరు ఏ విషయం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారో, ఏ విషయం గురించి అయితే మీరు మాట్లాడాలో, దాని గురించి మీకు విషయం ఎంత తెలుసు, అది చాలా ఇంపార్టెంట్. దాన్ని మీరు ఒక క్రమ పద్ధతిలో ఇలా ఏబిసిడి టెక్నిక్ ద్వారా మీరు అమర్చుకోవచ్చు అనమాట, ఓకే, రైట్. సో మీరు ప్రతిరోజు మీ విషయ జ్ఞానాన్ని పెంచుకో, ఓకేనా. ప్రతిరోజు మీరు ఏదైతే మీ రంగం ఉంటుందో, ఏదైతే మీకు ఆసక్తి ఉంటుందో, ఏదైతే విషయం మీద మీరు మాట్లాడాలో, దాని గురించి మీరు ప్రతిరోజు నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటే అప్పటికప్పుడు మీకు సడన్ గా రమ్మంటే రాదు నాలెడ్జ్, ఓకే. సో ఇప్పుడు మీరంతా మంచి పని చేశారు, చాలా మంచి పని, కంగ్రాట్స్ చెప్పింది కూడా అందుకే. ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకోవడం ద్వారా, ఇలాంటి గ్రూప్స్తో అసోసియేట్ అవ్వడం ద్వారా మన నాలెడ్జ్ ఏ రోజుకు ఆ రోజు పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మీకు అందరికీ తెలిసిందే, పంచే కొద్దీ పెరిగేది నాలెడ్జ్, ఓకే. డబ్బులు పంచితే పెరుగుతాయో లేదో తెలియదు, కానీ నాలెడ్జ్ మాత్రం పంచుతూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అదేంటంటే ఒక మనిషి నేర్చుకునే విధానాల్లో అత్యుత్తమమైన విధానం ఏమి అంటే బోధించడం. మీరు తెలుసుకున్న విషయాన్ని మీకు ఇతరులకు కనుక మీరు చెప్పగలిగితే, అది వాళ్ళు అర్థం చేసుకోగలిగితే, మీరు అంతకన్నా నేర్చుకోవడానికి ఇక బెటర్ ఆప్షన్, అంతకన్నా మెరుగైన ఉపాయం అనేది లేదు. సో మనం ఎన్నో పాటిస్తాం, వింటాము, రాస్తాము, వీడియోలు చూస్తాము, ఇవన్నీ రకరకాల మెథడ్స్ నేర్చుకోవడానికి. కానీ మీరు ఒకరికి చెప్తే మీకు అది రిజిస్టర్ అయిపోతుంది, ఓకే, రైట్. సో ఫైనల్గా నాలుగోది డి ఫర్ డైరెక్షన్. ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు మోటివేషన్ ఉండాలి. మనకు మన భయం, మనలో ఉన్న భయం కన్నా మనలో ఉన్న సేవా తత్పరత, మనలో ఇతరులకు ఉపయోగపడాలన్న తపన ఎక్కువగా ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేస్తాము అంటే మన భయాన్ని అధిగమించి మనము ఈ స్పీచ్, పబ్లిక్ స్పీచ్ ఇలాంటి వాటికి అడుగులు వేసుకుంటూ వెళ్తాం అన్నమాట, ఇంప్రూవ్ చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్తాం, ఓకే, రైట్. సో ఇక్కడ సిక్స్ స్లైడ్ సిక్స్కి వచ్చాము ఇప్పుడు.
ఓకే ఒకసారి అందరూ ఒకసారి రణధీర్ సహాయంతో ప్రతి ఒక్కరూ ఒకసారి వన్ బై వన్ ఒక్కసారి మీరు వీడియోలోకి వచ్చేసి చక్కగా ఒకే ఒక 1 or 2 sentences అంతే మీరు విష్ చేసి మీరు ఏదైనా చెప్పొచ్చు, ఏదైనా ఉపయోగపడే విషయం ఏదైనా ఈ మీటింగ్ గురించి కానీ ఈ ట్రైనింగ్ సెషన్ గురించి కానీ దయచేసి చెప్పండి. ఓకే ఓకే రణధీర్ ఓకే ఎవరైనా ఒక పార్టిసిపెంట్ అన్మ్యూట్ చేసుకోండి. ముందే అన్మ్యూట్ చేయగలుగుతున్నారా? ఓకే భువన సుందర్ గారు అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నారా? ఓకే భువన సుందర్ గారు నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎవరైనా అన్మ్యూట్ ఆప్షన్ కావాలంటే నాకు ఒకసారి ఇలా హ్యాండ్ రైజ్ చేసి చూపించండి. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్, మధువంశీ గారు అడుగుతున్నారు. మధువంశీ గారు మీకు నేను ఆప్షన్ ఇస్తున్నాను, వర్క్ అవుతుందా? ఓకే సార్ వర్క్ అవుతుంది సార్. అమేజింగ్ వెరీ గుడ్ మధువంశీ గారు, మీరు పబ్లిక్ స్పీచ్ అంటే మీరు చాలా కంఫర్టబులా లేకపోతే కొద్దిగా ఇబ్బంది పడతారా? వినపడట్లేదా? ఇప్పుడు ఓకే సార్ ఇప్పుడు ఓకే సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే సార్ నేను అంటే నేను కర్నూలు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్, నా పేరు మధువంశీ. ఆల్రెడీ మా కాలేజీలో చాలా స్పీచెస్ ఇచ్చాను సార్, నేను ఆల్రెడీ మోటివేషన్ స్పీచెస్ ఏ అది కాలేజ్ వరకే అనుకున్నా, కానీ ఇప్పుడు ఇంపాక్ట్ వల్ల ఇంకొంచెం పెరుగుతుంది అనుకుంటున్నా సార్. డెఫినెట్ గా అండి, చాలా బాగా పెరుగుతుంది. మీకు మీ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి చాలా అవకాశాలు కూడా వస్తాయి, దయచేసి అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్రస్తుతానికి నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మొట్టమొదటిసారి మీరు పబ్లిక్ స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఓకే మాట్లాడిన వాళ్ళు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఆ ఫియర్ అంటే చాలా ఉండే సార్, ఎలా మాట్లాడాలి వేరే వాళ్ళతో, అంటే ముందర చాలా మంది వ్యక్తులు ఉన్నారు, కొత్త వ్యక్తులే, తెలిసిన వాళ్ళు కూడా కాదు, చాలా భయం వేసింది. తర్వాత 2 సార్ 3 సార్కి అలవాటు అయిపోయింది సార్, మోటివేషన్ ఎలా ఇవ్వాలి పక్కన వాళ్ళకి, అంటే వేరే వ్యక్తులు మోటివేషన్ అని ఎలా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుందని కొంచెం అర్థమైంది సార్ అక్కడ వరకు. వింటున్నారా అందరూ, మధువంశీ గారు ఈరోజు చాలా చక్కటి కాన్ఫిడెంట్ స్పీకర్ గా ఉన్నారు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని అనుకుంటున్నారు, చాలా మంచి విషయం. కానీ ఇక్కడ మన వాళ్ళందరూ గమనించవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఇందాక ఎస్ అని యూనో టైప్ చేశారో వాళ్ళు వాళ్ళందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు కూడా చాలా భయపడ్డారు. ఓకేనా, ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది, అలా అలా ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది అనమాట. ఓకేనా రైట్. సో ఇక్కడ నేను ఓకే ఇక్కడ హిందూ గారు ఇందాక మాట్లాడుతుండారు సార్, మ్యూట్ చేసుకోవచ్చు సార్ నేను? అంతేనండి, మీరు మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్పుట్, థ్యాంక్ యూ సో మచ్. హిందూ హిందూ గారు ఇందాక కూడా మాట్లాడుతుండారు, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. హిందూ కృతారెడ్డి మీరు నా వాయిస్ వినపడుతోందండి? మాట్లాడగలుగుతున్నారా? అన్మ్యూట్ చేసుకున్నారా? ఓకే ఇప్పుడు ట్రై చేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్
సో మీరు ఎప్పుడైనా పబ్లిక్ స్పీచ్ ఇచ్చారా? లేదు సార్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మీరు స్టార్ట్ చేసినప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. ఓకే రైట్. అవును సార్. కానీ మీరు ప్రశాంతంగా స్టార్ట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు వీడియోలో మాట్లాడుతున్నారు కదా, యూనో రైట్. సో కెమెరా వైపు చూస్తున్నారు కదా, అలాగే ఆడియన్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ వైపు చూస్తూ మనం చక్కగా స్ట్రైట్ గా నిలబడి మన పరిసరాలు అబ్జర్వ్ చేసుకుంటూ మనం అనుకున్నది స్టెప్ బై స్టెప్ ఏబిసిడి టెక్నిక్ కానీ ఇంకేదైనా టెక్నిక్ వాడుకుని మనం చక్కగా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆడియన్స్ తో భయపడకూడదు. వెరీ గుడ్. ఫస్ట్ ఆడియన్స్ తో భయపడకూడదు, మనం కనెక్ట్ అవ్వాలన్నమాట. అంటే వాళ్ళు వాళ్ళ వైపు చూడడము, వాళ్ళకి వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచించడము, ముందే ప్లాన్ చేసుకోవడము, ఇలా అంతా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే రైట్. ఓకే సార్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఓకే రైట్, థాంక్యూ సార్. ఓకే, ఇక్కడ ఎస్ పద్మావతి, ప్లీజ్ మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా సార్. ఓకే. నాకు కూడా పబ్లిక్ స్పీచెస్ అంటే ఇవ్వాలంటే చాలా భయం సార్. ఇప్పటివరకు ఎప్పుడు ఇవ్వలేదు. అవును అవును. మీరు ఇందాక అన్నారు కదా సార్, అప్పుడు ఏదో పాయింట్ చదువుతూ అప్పుడు మా మేడం చెప్పింది అనేసి. అవును. ఇప్పుడు మీరు కూడా మాకు ఇంత మంచి కాన్ఫిడెన్స్ గా మేము మాట్లాడే అంత ధైర్యం ఇస్తున్నాం కాబట్టి మేము కూడా ఫ్యూచర్ లో ఒకసారి రాధాకృష్ణ సార్ అనే అతను ఉండేవాడు మా సారే అనేసి మేము కూడా తలుచుకుంటాం సార్. మాలో కాన్ఫిడెన్స్ పెంచుతున్నందుకు థ్యాంక్ యూ సార్. యు వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక కూడా మన ఫస్ట్ పార్టిసిపెంట్ మాట్లాడారు కదా, ఆయన కూడా ఏమన్నారు, ఈ రోజు మంచి స్పీకర్ ఆయన, కానీ మొట్టమొదట భయపడ్డారా లేదా? సో మొదట్లో భయం ఉంటుంది, అలా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంప్రూవ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పద్మావతి గారు. థ్యాంక్ యూ. తర్వాత కే నరసింహమూర్తి గారు ఉన్నారు, దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. నమస్తే. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ సార్. నేను అయితే నేను మామూలుగా ఏమైనా మనకి ఈ మీటింగ్స్ అయినప్పుడు మామూలుగా మాట్లాడుతుంటాం, కానీ నేను ఈ సెషన్స్ కి ఎలా వచ్చాను సార్ ఇప్పుడు? వెరీ గుడ్ సార్. మీకు ప్రైవేట్ రంగంలో ఎదగాలంటే సార్ మనకు ఇలాంటి స్కిల్స్ చాలా అవసరము. ఈ పబ్లిక్ స్పీచ్ కానీ, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, తర్వాత పీపుల్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఈ సైకాలజీ రిలేటెడ్ హౌ టు మేనేజ్ యూనో థింగ్స్ టు అవర్ వే, మనకు అనుకూలంగా ఎలా పనులు చేసుకోవాలి, ఎలా ఎదగాలి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఈ కోర్సులో ఈ పబ్లిక్ స్పీచ్తో పాటు మీకు టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, అలాగే తర్వాత లెవెల్ 2 నెక్స్ట్ లెవెల్లో ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. కాబట్టి మీకు ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఉపయోగపడుతుందని, మీరు ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకుని అభివృద్ధి, ఇంకా మంచి అభివృద్ధి సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇందాక కంటెంట్ ఇచ్చారు కదా సార్, ఇందాక ఇదే మీకు మీరు రేటింగ్ ఇచ్చుకోనండి సార్. అదేంటంటే సార్, అది ఒక నిజంగా అది ఏంటంటే మనకు ఎంతవరకు మనం ఉన్నది మనం రేటింగ్ ఇచ్చుకోవడం అనేది గ్రేట్ సార్. అది అది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగా పెరుగుతుంది అనుకుంటున్నాను సార్ దానివల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అదేనండి, మనము ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నామో తెలియాలి. దీన్నే మనము అర్థంలో చూసుకోవడం అంటాం అనమాట. అంటే నేను ఇందా చెప్పాను కదా, మనం ఎలా మారాలో తెలియాలంటే ముందు ఇప్పుడు ఎలా ఉన్నామో తెలియాలి కదా. అందుకని ముందు మనం ఇప్పుడు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే చివరికి ఎవరు పబ్లిక్ స్పీచ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే నా ఎదురుగా ఉన్నవాళ్ళు, అంటే మనం అంతా చేసుకోవాలి కదా. కాబట్టి అది మనలోంచి మొదలవ్వాలి. అందుకని సెల్ఫ్ రేటింగ్ చేసుకుని మళ్ళీ మనల్ని మనము అసెస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఈ రోజు అంటే నేను చెప్తున్నాను, మరి ప్రతిరోజు ఎవరో ఒకరు చెప్పాలంటే కుదరదు కదా. కాబట్టి మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, భువన సుందర్ గారు మాట్లాడారా? ఓకే, భువన సుందర్ గారు వీడియో ఆన్ చేసుకోలేదు. భువన సుందర్ గారు ఉంటే వీడియో ఆన్ చేసుకోండి. హ్యాండ్ రైజ్ ఏదన్నా ఉంటే చేయండి. మీరు మామూలుగా ఇలా హ్యాండ్ రైజ్ చేసినా పర్లేదు డైరెక్ట్గా వీడియో కెమెరాకి, లేదా మీరు జూమ్లో హ్యాండ్ రైజ్ చేసుకున్నా పర్లేదు. సో ఒకసారి నేను జూమ్లో వీలైతే ఇందాక చెప్పిన వాళ్ళకి ప్రియారిటీ ఇద్దాము. ఎవరైతే కొంచెం ఎక్కువ ఇబ్బంది అన్నారో పబ్లిక్ స్పీచ్ అంటే వాళ్ళకు ప్రియారిటీ ఇద్దామని చూస్తున్నాను. ఓకే, విల్ గో. ఎవరైతే వీడియోలో ఉన్నారో వాళ్లకు ఆప్షన్ ఇచ్చుకుంటూ వెళ్దాము. ఓకే,
దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోండి, ఏదైనా మరీ ఎమర్జెన్సీ ఉంటే తప్ప దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. ఓకే స్వరూప గారు అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి, మీకు పబ్లిక్ స్పీచ్ ఎలా ఉపయోగపడుతుంది, మీరు ప్రస్తుతం రేటింగ్ ఎంత ఇచ్చుకున్నారు? అదేనండి, మరి జీరో ఏముండదు. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారుగా, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది దాదాపు ఒక 50 మంది యూనోకి మీరు పబ్లిక్ స్పీకర్ గా ఉన్నారు ఇప్పుడు, కాబట్టి మీ మొదటి అడుగు అనేది పడిపోయింది. ఓకే రైట్, సో ఇది మీకు బెస్ట్ బిగినింగ్ అనుకుంటున్నాను, కాబట్టి దయచేసి జీరో అని అనుకోవద్దు. ఎవరు జీరో కాదు, ఏది జీరో కాదు. మేబీ బిగినింగ్ అప్పుడు ఏదన్నా జీరోతో ఏదైనా మొదలవుతుందా? ఎస్ మేబీ, బట్ ఎనీవే 1000 అడుగుల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలవుతుంది, కాబట్టి మీరు ఒక పాయింట్ వేసుకొని ఇప్పుడు అందరితో మా అందరితో మాట్లాడుతున్నారు కదా, మీరు స్పష్టంగానే మాట్లాడుతున్నారు, మీరు చాలా ప్రసన్నంగా చాలా ప్రశాంతంగా స్మైల్తో ఉన్నారు రైట్. కాబట్టి నేను యాక్చువల్గా సెషన్లో ఒక చిన్న హిప్నాటిజం సెషన్ కూడా అనుకున్నాను, అది యూనో బహుశా మనకి ఇంకొంచెం టైం ఉంటే నేను ఒక చిన్న హిప్నాటిజం సెషన్ కూడా చేసేవాడిని. అది ప్రస్తుతానికి నేను చేస్తే, తర్వాత మీరు సెల్ఫ్ హిప్నాటిజం కూడా చేసుకోవచ్చు, అదేం పెద్ద కష్టమేం కాదండి. సిల్ హిప్నాటిజం అనేది మనకు మామూలుగా సంకల్పము ఇదంతా చెప్పాం కదా, అదే స్టైల్లో ఉంటుంది. ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఆల్రెడీ ఒక పెద్ద మంచి స్పీకర్ అయిపోయి స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడుతున్నట్టు, అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నట్టు, మీరు అనుకున్న స్థానానికి మీరు వెళ్ళినట్టు, ఇలా మీకు మీరు ప్రశాంతంగా ఊహించుకోవాలి. ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్లోకి ఆ స్టేటస్ వెళ్ళి ఈ ప్రకృతి మీకు సహకరిస్తుంది అది అవడానికి అనమాట. ఓకే, దీన్నే మనం యద్భావం తద్భవతి లా ఆఫ్ అట్రాక్షన్ అంటాము. సో ఇదే సెల్ఫ్ హిప్నాటిజంలో కూడా మనము ఈ ఫీల్ని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మనం మరింత తొందరగా మరింత ఎఫెక్టివ్గా ఒక మంచి పబ్లిక్ స్పీకర్గా మారడానికి అవకాశం ఉంటుంది. సో మీలో ఎవరైతే చాలా త్వరగా ఒక మంచి పబ్లిక్ స్పీకర్గా మారాలి అనుకుంటున్నారో వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఈ చిన్న సెల్ఫ్ హిప్నాటిజం టెక్నిక్ని ట్రై చేయండి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో అది ఆల్రెడీ అయిపోయినట్టు, చాలా సక్సెస్ఫుల్గా ఉన్నట్టు బాగా యూనో అనుకోవాలి, యూనో రైట్ యూనో. సో దట్ ఈస్ ద థింగ్ రైట్ యూనో. సో అదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మూవ్ టు నెక్స్ట్ పర్సన్. యూనో ఇక్కడ మనకు పోలిశెట్టి గారు ఉన్నారు, సుమనశ్రీ పోలిశెట్టి గారు ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, హ్యాపీ సార్. నా సుమనశ్రీ గారు సార్, నరసింహరావు పోలిశెట్టి నా పేరు. ఓకే గ్రేట్ గ్రేట్ నైస్ సార్. యా సార్, నేను ఎక్కువ స్పీక్ అయితే ఎక్కడ చేయలేదు నేను. ఓకే, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ జేకేసీ కాలేజీ గుంటూరులో చేస్తున్నాను జూనియర్ అసిస్టెంట్గా. ఓకే, మాట్లాడటం కొంచెం ఇదిగా ఉంటుంది కాకపోతే కొంచెం డెవలప్మెంట్ చేసుకోవాలనుకున్నాను, అందుకని మీ ద్వారా నేను డెవలప్మెంట్ చేసుకోవాలని ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను సార్. వెరీ గుడ్ సార్, ఇప్పుడు మీ వాయిస్ కాబట్టి నేను స్పీడ్గా మాట్లాడుతుంటాను. ఓకే, నేను మాట్లాడటం కానీ ప్రవర్తన కానీ కొంచెం స్పీడ్గా ఉంటుంది, కొంచెం మీరు చెప్పినాక మీరు దాన్ని బట్టి స్పీడ్ తగ్గించుకొని ప్లస్ మాట్లాడేదాన్ని కూడా మార్పు చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాను సార్. నేను తప్పకుండా సార్, గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్. మనందరిలో ఉండే చిన్న వీక్నెస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్స్ నరసింహారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మ్యూట్ చేసుకోవచ్చండి, మనం ఇంకెవరైనా పార్టిసిపెంట్ తీసుకున్నాము. యూనో మనకు రియల్మీ 5S పేరుతో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ రియల్మీ 5S అని ఉంది చూడండి, మీరు యూనో చేయిలా పెట్టుకున్నారు సార్, మీరు అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నారా? మైక్ మీద ఇలా ఉంటుంది కదా, దాన్ని టచ్ చేయండి.
వినపడుతుందండి నా వాయిస్? ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి అన్మ్యూట్ చేసుకోవడానికి ట్రై చేయండి. రియల్మీ 5S అన్నది కదా. హలో హలో హాయ్ సార్. హాయ్ సార్. హాయ్ అండి, నమస్తే, హ్యాపీ ఈవినింగ్. సార్ మీరు జూమ్లో మీ పేరు మీద డబుల్ క్లిక్ చేస్తే రియల్మీ 5S నుంచి మీ పేరు రాసుకునే ఆప్షన్ వస్తుందండి. ఓకే, రైట్. మీరు జూమ్లో చాట్ అది వస్తాయి కదా పార్టిసిపెంట్స్, జూమ్లో మీరు పార్టిసిపెంట్స్ మీద డబుల్ క్లిక్ టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మీ పేరు మీద టచ్ చేస్తే మీకు మీ పేరు రియల్మీ 5S ప్లేస్లో మీ పేరు రాసేసుకోవచ్చు అండి. ఓకే, రైట్, ట్రై చేయండి. ఓకే, లేదా ఎవరైనా పక్కన హెల్ప్ ఎవరైనా ఉంటే తీసుకోవచ్చు మీరు. ఓకే, రైట్, ఓకేనండి. ఓకే, కేశవ్ ప్రకాష్ గారు ఉన్నారు, దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. Hi sir, good evening. Good evening, happy evening. Can you hear me? Yes sir, very yeah. Good. Right. Sir, నేను ఫస్ట్ టైం మాట్లాడింది యాక్చువల్ గా నా కాలేజీలో అండ్ ఐ వాస్ కంటెస్టింగ్ ఫర్ ప్రెసిడెంట్, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. దెన్ ఫస్ట్ టైం ఐ జస్ట్ స్టార్టెడ్ స్పీకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అరౌండ్ 500 పీపుల్, 500 స్టూడెంట్స్. ఇన్ ఫ్యాక్ట్ ఇనిషియలీ ఐ జస్ట్ గాట్ స్కేర్డ్ ఫర్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండ్ ఆఫ్టర్ దట్ ఓకే ఐ థాట్ ఓకే వాట్ ఎవర్ వీ వాంట్ టు సే దెన్ ద డయస్ ఈస్ గివెన్ టు అస్ రైట్ సో వీ మస్ట్ స్పీక్ సంథింగ్ అబౌట్ స్టూడెంట్స్ అండ్ ద ఆర్గనైజేషన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఆఫ్ కోర్స్ ఐ స్పోక్ వెల్ ఐ బిలీవ్ సో రైట్ దెన్ ఫ్రమ్ దట్ స్టేజ్ ఆన్వర్డ్స్ ఎస్ I'm basically a software professional. Mm-hmm. So I used to speak with groups, teams and team meetings and then seminars and all these. I have undergone all these things. Okay. Yes. Only thing is I'm just more interested when a topic is given dynamically, mm-hmm. right? Then we need to create a content. Mm-hmm. Okay. Then spontaneously we should speak on that. So yes. That is what I'm more interested to explore myself. Okay, yes, yeah. So I just thought, okay, let me get some kind of training or information from you, like mentors who has got a very good experience in this particular area. So I thought, okay, let me learn something on that. That's it. Yes, sir, definitely. Sir, manamu indaka presentation lo maatladukunnattuga edaina oka vishayam gurinchi manam maatladadaniki rakarakala margalu untai. Udaharanaku మనం ఆ విషయం గురించి ముందుగానే తెలిస్తే ఆ విషయం గురించి ఒక క్రమ పద్ధతిలో మాట్లాడడం, స్పాంటేనియస్ డైనమిక్గా మాట్లాడడం అనేది చాలా వరకు మన నాలెడ్జ్ మీదే ఆధారపడుతుంది సార్. నాలెడ్జ్, థాట్ ప్రాసెస్ ఈ రెండింటి మీదే ఆధారపడుతుంది. కాబట్టి మనము మన జనరల్ నాలెడ్జ్ని తర్వాత మనకు తెలిసిన దాన్ని ఎదుటి వాళ్లకు అర్థమయ్యేటట్టు ఒక క్రమ పద్ధతిలో ఎలా చెప్పాలి అనే విషయాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి సార్. అంటే మనం ఎప్పుడైతే ఆ విషయం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తామో మన సబ్కాన్షియస్ మైండ్లో దానికి సంబంధించిన ఆలోచనలు, దానికి సంబంధించిన ప్రణాళికలు అన్నీ నడుస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా మనము దానికి సంబంధించిన సమాచార సేకరణ కానీ ప్రతిరోజు, అలాగే ఆ సమాచారం సేకరించిన సమాచారాన్ని ఎదుటి వాళ్ళకు ఎలా వివరించాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా స్టెప్ బై స్టెప్స్ ఎలా వెళ్ళాలి అనేది కానీ ఇవన్నీ ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతూ ఉంటాయి సార్. కాబట్టి మీరు టెడ్ టాక్స్ అని మీకు తెలిసే ఉంటుంది, టెడ్ టాక్స్ ఐడియా ఉంది కదా మీకు. TEDTALKS టెడ్ టాక్స్ అంటాం కదా, టెడ్ టాక్స్, వాళ్ళందరూ కూడా యాక్చువల్లీ డైనమిక్ గా చెప్తున్నారేమో అని మనం అనుకుంటాం, కానీ యాక్చువల్లీ వాళ్ళంతా ముందే ప్రాక్టీస్ చేసి దానికి అప్రూవల్ తీసుకుని కనీసం ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేసి అప్రూవల్ తీసుకుని అప్పుడు వాళ్ళు లైవ్ గా వచ్చి చెప్తారనమాట. కాబట్టి ప్రాక్టీస్ ఈస్ ద కీ, ఎవ్రీడే ప్రాక్టీస్ ఈస్ ద కీ బిహైండ్ ఎనీ డైనమిక్ ఆర్ ఎనీ స్పాంటేనియస్ స్పీచ్. మనకు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు కూడా JAM జస్ట్ అ మినిట్ జామ్ అని ఒక రౌండ్ పెడుతూ ఉంటారు. ఓకేనా, మీకు పార్టిసిపెంట్స్ అందరి కోసం చెప్తున్నాను, ముఖ్యంగా ఎవరైతే యూత్ ఉన్నారో, ఎవరైతే యంగ్ పీపుల్ ఉన్నారో, ఇంటర్మీడియట్ చదివే వాళ్ళు, వీళ్ళంతా భవిష్యత్తులో ఉద్యోగాలకు వెళ్తారు కదా, అప్పుడు మీరు వెళ్ళే ఉద్యోగాన్ని బట్టి మీకు ఒక రౌండ్ కండక్ట్ చేస్తారు, కమ్యూనికేషన్ రౌండ్. దాని పేరు జస్ట్ ఏ మినిట్ JAM జామ్ అంటారు.
అంటే ఒక నిమిషం పాటు మీరు మాట్లాడాలి. ఏ విషయం మీద మాట్లాడాలి? వాళ్ళు ఇస్తారు టాపిక్. ప్రిపేర్ అవడానికి టైం ఏమైనా ఇస్తారా? ఇస్తారు. ఎంత ఇస్తారు? మహా అయితే ఒక నిమిషమో ఏదో కొద్దిగా ఇస్తారు టైం. మరి ఏం చేయాలి? ఆ సమయంలో ఫోకస్ చేసి పాయింట్స్ రాసుకుని పేపర్ మీద, ఆ పేపర్ మీద రాసుకున్న పాయింట్స్ ని ఒక స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సార్ మీరు అడిగిన దానికి మామూలుగా నేను ఒక కథ కూడా చెప్తుంటాను ప్రెజెంటేషన్స్ లో. అనగనగా ఒక బడి, ఆ బడిలో ఒక ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు ఒక రోజు విద్యార్థులకు ఎలా మాట్లాడాలి, ఎలా కాంటెంట్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలో చెప్తూ ఆవు మీద వ్యాసం చెప్పాడు అన్నమాట. ఎలా చెప్పాడంటే, ఆవు సాధు జంతువు, ఆవు తెల్లగా ఉండును, ఆవు పాలిచ్చును, పాలు బలమిచ్చును, ఆవు పేడెచ్చును, పేడ పిడకిచ్చును. ఇలా మనము ఆ విషయాన్ని గురించిన వివరాలు, దానివల్ల ఉపయోగాలు, దానిలో ఇబ్బందులు, నష్టాలు ఇలా కవర్ చేసుకుంటూ కాంటెంట్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పాడు. సో తర్వాత ఏం జరిగిందంటే, ఒక ఇన్స్పెక్టర్ వచ్చారు. ఇన్స్పెక్టర్ కారులో వచ్చారు. ఎవరైనా ఒక విద్యార్థిని కారు గురించి మాట్లాడమన్నారు. కారు గురించి మాట్లాడమంటే, సరే ఈ ఉపాధ్యాయుడు ఈ విద్యార్థి బాగా, అంతకుముందు ఒక విద్యార్థి బాగా మాట్లాడి ఉండిన విద్యార్థి ఒకటి ఉన్నాడనమాట, ఇది చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ చెప్పాడు అనమాట. సో అదే విద్యార్థిని సెలెక్ట్ చేసి, నువ్వు మాట్లాడు కారు గురించి మాట్లాడు అంటే, ఈ విద్యార్థి అన్నాడు, కారులోంచి బయటకు చూస్తే ఆవు కనిపించును, ఆవు తెల్లగా ఉండును, ఆవు సాధు జంతువు, ఆవు పాలిచ్చును, పాలు బలమిచ్చును, ఆవు పేడెచ్చును, పేడ పిడకిచ్చును అని చెప్పాడు. అందరు విద్యార్థులకు తెలియదు కాబట్టి విద్యార్థులందరూ చప్పట్లు కొట్టారు. సరే ఉపాధ్యాయుడు కూడా కవర్ చేయడానికి చప్పట్లు కొట్టాడు. ఇన్స్పెక్టర్కి అర్థం కాలేదు ఏం జరిగిందని. సో వెంటనే, లాభం లేదు, నాకు ఇంకో టాపిక్ ఇస్తా అది చెప్పు, ఈసారి నేను హెలికాప్టర్ లో వస్తా, హెలికాప్టర్ గురించి మాట్లాడు అని. అంటే హెలికాప్టర్ లో నుంచి కిందకు చూస్తే, అదే విద్యార్థి మళ్ళీ హెలికాప్టర్ నుంచి కిందకు చూస్తే ఆవు కనిపించును, ఆవు తెల్లగా ఉండును, ఆవు సాధు జంతువు, ఆవు పాలిచ్చును, పాలు బలం ఇచ్చును, ఆవు పేడెచ్చును, పేడ పిడకిచ్చును అని చెప్తాను. అంటే మన కాంటెంట్ క్రియేషన్ కి మనం ఇలా ఏ టాపిక్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ మనకంటూ ఒక లాజిక్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఏబిసిడి టెక్నిక్ చెప్పాము, అది గంపా గారి స్టైల్ అనమాట. సో అలాగే మనకంటూ మనకు ఒక స్టైల్, మనకంటూ మనకు ఒక నాలెడ్జ్ బేస్, మనకంటూ ఒక పర్పస్, మనకంటూ ఒక లైఫ్ అంబిషన్, మనకంటూ ఒక స్టైల్, మనకంటూ ఒక ప్యాషన్, మనకంటూ ఒక ఫీల్డ్, కనీసం ఒక ఫీల్డ్ యూనో ఇలా ఎంచుకుంటే మనకు ఏ టాపిక్ అయినా ఎప్పుడైనా మనము దాని మీద మంచిగా మాట్లాడడానికి ఒక రోజులోనో రెండు రోజులు అయితే అయ్యేదైతే కాదండి, ప్రతిరోజు మనం బాగా సాధన చేయాల్సి ఉంటుంది. దానికోసం ఉదాహరణకు బాగా బిజీగా ఉండేవాళ్ళు మరి మా పరిస్థితి ఏంటి అనుకుంటే, దానికోసం కొంచెం టైం కేటాయించండి. ప్రతిరోజు ఈ టైం నుంచి ఈ టైం వరకు కేవలం నేను ఫలానా స్కిల్, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్పీచ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే వాడతాను అని మిగతావన్నీ డిస్ట్రాక్షన్స్ అంతా పక్కన పెట్టేసి, ఎప్పుడు ఎలాగైతే మనం ఇప్పుడు 7 to 8 or 8:30 ఇలా ఈ ట్రైనింగ్ మీద ఫోకస్ చేస్తామో అలా ఫోకస్ చేసుకుంటే ఓవర్ ద టైమ్ మనకు బాగా డెవలప్ అవుతుందండి ఏ స్కిల్ అయితే. మీరు అన్నట్టు స్పాంటేనియస్ యూనో ఆన్ ద స్పాట్ డైనమిక్ పబ్లిక్ స్పీచ్ కూడా ఇట్స్ అ స్కిల్ దట్ వీ కెన్ ప్రాక్టీస్, ఇట్స్ అ స్కిల్ దట్ వీ కెన్ లర్న్, వీ కెన్ డెవలప్. అండ్ ఇఫ్ వీ సరౌండ్ అవర్ సెల్వ్స్ విత్ మోర్ పీపుల్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అట్ దిస్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలా మంది ఉన్నారు సార్, రాబిన్ శర్మ అని, మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ లో రాబిన్ శర్మ, రాబిన్ శర్మ ఎలా మీకు తెలుసు కదా, ఇలాంటి వాళ్ళతో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే యువర్ థాట్ ప్రాసెస్ విల్ గో టు ది నెక్స్ట్ లెవెల్. అండ్ ఆల్సో మీకు ఎక్కడైతే పాసిబిలిటీ అవుతుందో అక్కడంతా మీరు ట్రైనింగ్స్ తీసుకోవచ్చు, ఫ్రీ ట్రైనింగ్స్ కానీ, అవసరమైతే పెయిడ్ ట్రైనింగ్స్ కానీ, అవన్నీ మీరు తీసుకుంటూ ఉంటే మీరు యూ కెన్ గ్రో యూనో లెవెల్ బై లెవెల్, స్టెప్ బై స్టెప్ ఓవర్ టైమ్. యూ కెన్ హ్యావ్ అ ప్లాన్ ఫర్ దిస్ ఇయర్, యూ కెన్ హ్యావ్ అ గోల్ ఫర్ దిస్ ఇయర్, లైక్ దట్ యూ కెన్ థింక్ బిగ్, యూ కెన్ ప్లాన్ బిగ్ సార్, యూ కెన్ గో బిగ్. మీకనే కాదు అందరికి నేను ఇచ్చే సలహా, ఎవరైతే త్వరగా బాగా పబ్లిక్ స్పీచ్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో దయచేసి చాలా సింపుల్ గా మీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోండి, వీడియో రికార్డ్ చేయండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి, దట్స్ ఆల్, అంతే అయితే అలా మీరు ఛానల్ డెవలప్ చేసుకోండి. ఇంకో చిన్న పాయింట్, ఇప్పుడు నేను ఎక్కడన్నా అంటే ఇఫ్ ఐ హ్యాపెన్ టు టాక్ టు అడ్రస్సింగ్ అ గ్రూప్, గ్రూప్ను అడ్రస్ చేయాలి, మాట్లాడాలి అనే, అయితే ప్రతిసారి నేను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటుంటాను ఆఫ్టర్ దస్ టాక్. ఓకే, అది ఏమవుతుందంటే, దెన్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ మెనీ టైమ్స్ దట్ ఇప్పుడు ఒక టాపిక్ పైన లేకుంటే ఒక పాయింట్ పైన మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అన్న ఉద్దేశంతో అది చేస్తున్నప్పుడు, దెన్ ప్రీవియస్ పాయింట్ వరకు ఏదైతే అది కంటిన్యూ చేస్తున్నానో, సో దట్ గెట్ డిస్కనెక్టెడ్ రైట్, అండ్ మై స్పీచ్ ఇస్ గోయింగ్ టు సమ్వేర్ ఎల్స్ రైట్, ద కంటిన్యూటీ విల్ నాట్ బి దేర్. సో ఏమవుతుంది అంటే, ఈవెన్ ఆడియన్స్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్,
or they also say many times, some of my friends, you are talking, you are saying one point and then given some example or something like that, and then you are deviated totally from that. Okay, so a point continuation ekkada disconnect ayipothundi, then you are leaving that point annatuga. So deeniki technique, is there any better technique? Okay, ఒక పాయింట్ చెప్పినప్పుడు దాన్ని మాట్లాడుతున్నప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకొని టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ అ బెటర్ వే దెన్ అగైన్ ఐ షుడ్ కమ్ బ్యాక్ టు దట్ పాయింట్ అండ్ దెన్ కంటిన్యూ మై టాక్ వెరీ గుడ్ సార్ సో ఇది మిస్ అయిపోతుంది అర్థమైంది సార్ అర్థమైంది ఇది చాలా కామన్ ప్రాబ్లమే స్పీకర్స్ అందరికి అందున ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేని స్పీకర్స్ కు ప్రెజెంటర్స్ కి ఇది కామన్ గా ఉండే ప్రాబ్లం సో అందరి కోసం చెప్తున్నాను దీనికి మీరు టెక్నిక్ ఏదైనా ఉందా అన్నారు కదా ఉంది టెక్నిక్ చాలా టెక్నిక్స్ ఉన్నాయి వాటిలో ఒకటి వన్ మినిట్ సార్ సారీ ఎస్ రండి అవునా ఓకే ఓకే యా లెట్స్ స్టాప్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఓ ఐమ్ సారీ ఓకే I am back on the video. Ranadir just informed me that I am not seen on the video. So Ranadir ippude chepparu adi PowerPoint presentation tappa nenu kanapadatledu ani. So yes, manam maatladutunnadi edaina oka vishayam gurinchi ippudu chudandi. Ippudu nenu meeto maatladutunnanu kada indaka nenu sar tho maatladutundenu aina oka technique adigaru aa technique cheptu undenu madhyalo Ranadir gar call chesaru. So PowerPoint off chesukunte nenu kanapadtanannaru PowerPoint off chesukunnanu kanapaddanu ippudu nenu em cheyali malli indaka ekkadaithe interruption vachindo ledha ekkadaithe help vachindo malli dani mundu point ki vellipovalanamata so ee mundu point enti technique enti aa technique PowerPoint presentation e oka technique sir ante manaku PowerPoint presentation undam valla use entante manam ekkada unnamu అనేది అది మనం ఎంత ఎంత డిస్టర్బెన్స్ వచ్చినా ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా మధ్యలో పాజిటివ్గా నెగటివ్గా ఎన్ని ఇంటరప్షన్స్ వచ్చినా మళ్ళీ మనం ఫ్లోలో వెళ్ళడానికి పవర్ పాయింట్ అనేది కానీ లేదా కనీసం ఒక పేపర్ మీద కానీ ఒక చార్ట్ మీద కానీ మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఏవే పాయింట్స్ అయితే మెయిన్గా కవర్ చేయాలనుకుంటున్నామో వాటిని రాసుకోవడం ఒక టెక్నిక్ సార్ అలాగే మన గ్రూప్లో కూడా చెప్తారు మన మన గ్రూప్లో కూడా చెప్తారు అదేంటంటే ఒక చిన్న కార్డు మీద ఒక చిన్న పేపర్ లేదా ఒక చిన్న కార్డు మీద టూకీగా అంటే సంక్షిప్తంగా యూనో మెయిన్ పాయింట్స్ మనం తప్పకుండా కవర్ చేయాలనుకున్నవి దాని మీద లాజికల్గా స్టెప్ బై స్టెప్గా రాసుకుంటే మనము ఏదైనా మధ్యలో పాజిటివ్గా నెగిటివ్గా ఏదైనా ఇంటరప్షన్స్ వచ్చినా మళ్ళీ మనము హ్యాపీగా మనము ఆ పాయింట్లోకి అది చూసుకొని ఆ పవర్ పాయింట్ కానీ ఆ కాగితం కానీ చూసుకొని మనం దానిలోకి వెళ్ళిపోవడానికి మరి టిక్కులు కూడా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం కవర్ చేసాము అనుకున్న పాయింట్స్ హ్యాపీగా టిప్ పెట్టుకోవచ్చు సో ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ పాటించడం ద్వారా తర్వాత కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎక్కువగా ఉంచడం ద్వారా డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ తగ్గించుకోవడం ద్వారా అంటే ఎక్కువ లేకుండా చూసుకోవడం ద్వారా యూనో సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండడం ద్వారా అలాగే డైలీ మెడిటేషన్ యోగా ఇలాంటివి ప్రాక్టీస్ చేయడము ఇవన్నీ కూడా మనకు మీరు ఏదైతే చెప్పారో అది సాధించడానికి చాలా ఉపయోగపడతాయి అయితే మీరు చెప్పింది కామన్ ప్రాబ్లమే దాని గురించి మీరు మరీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ప్రాక్టీస్ మీద ఇలాంటి టెక్నిక్స్ పాటించడం వల్ల అది క్రమంగా సాల్వ్ అయిపోతుంది సార్ Thank you very much, sir. Thanks for your advice. Welcome, sir. So now, Uma garu, unmute cheskondi, please. Sir, good evening, sir. Good evening. Happy evening. Sir, maatladalani untundi gaani ide maatladalenu. ఇంకొకటి ఏంటంటే నా వాయిస్ అంతగా క్లియర్ గా ఉండదు అనేది మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉండండి మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అంటే అంత బాగుండదు అనేది ఒక అభిప్రాయం అలా ఏం లేదండి చాలా వరకు గమనించండి వ్యక్తులు గాని చెప్పండి ఎక్కువ మాట్లాడాలనుకోను దాని గురించి నాకు ఏదైనా సొల్యూషన్ తప్పకుండా వ్యక్తులు గాని వాయిసెస్ కానీ వ్యక్తులు గాని వ్యక్తుల యొక్క ధ్వని అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు శబ్దం గాని మనకు కొత్తగా ఉన్నప్పుడు కొత్త కొత్తగా ఉంటుందండి మీకు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు సాధారణంగా మనం ఎక్కడైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి లేదా ఒక కొత్త కుటుంబాన్ని ఎవరికైనా పరిచయం అయిందనుకోండి మొట్టమొదటిసారి చూసినప్పుడు వాళ్ళు మనకు పెద్ద అట్రాక్టివ్గా అనిపించరు వాళ్ళ వాయిసెస్ కూడా పెద్ద గొప్పగా అనిపించవు కానీ ఆ పరిచయం పెరిగే కొద్దీ క్రమ వినే అంటే ముఖం చూసే కొద్దీ పరిచయం పెరిగే కొద్దీ వాళ్ళ గొంతు వినే కొద్దీ
మనకు అది అలవాటైపోయి వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి తర్వాత తర్వాత మొదట్లో వాళ్ళు ఎలా కనపడ్డారు ఎలా వినపడ్డారు అనే దాన్ని బట్టి ఒక అభిప్రాయం ఏర్పరచుకున్న మనము, తర్వాత తర్వాత వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి మన అభిప్రాయాన్ని మార్చుకుంటాం. అంటే ఒక వ్యక్తి చూడడానికి ఎలా కనపడుతున్నారు లేదా ఎలా వినపడుతున్నారు అనేది మొదట్లోనే ఉంటుంది కొంతవరకు. తర్వాత తర్వాత వీటి ఈ రెండింటికన్నా కానీ ఎక్కువ ప్రాధాన్యత దేనికి? సబ్కాన్షియస్గా అందరూ దేనికి ఎక్కువ తెలియకుండానే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటే వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మీరు ఓవర్ టైం మీరు మాట్లాడుతూ ఉంటే కాలం గడిచే కొద్దీ రోజులు గడిచే కొద్దీ మీరు వ్యక్తిగా ఎలా ఉన్నారు, మీ వ్యక్తిత్వానికి విలువ ఇచ్చే వాళ్ళు పెరుగుతారే తప్ప మీ అపీరెన్స్ చూసో లేదా మీ వాయిస్ ఎలా ఉందో అనే దాన్ని బట్టి మిమ్మల్ని జడ్జ్ చేసేవాళ్ళు కానీ మిమ్మల్ని యూనో అసెస్ చేసేవాళ్ళు కానీ తగ్గిపోతారు. కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టు మనం ప్రయాణం మొదలుపెట్టి కొనసాగిస్తూ ఉంటే అది క్రమంగా బలపడుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు పబ్లిక్ స్పీచ్ కానీ లేదా ఇంకేదైనా స్కిల్ కానీ ఇట్స్ ఆల్ అబౌట్ స్టార్టింగ్ అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ ఎవ్రీడే. అది మొదలు పెట్టాలి, ప్రతిరోజు నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. అంతే మ్యామ్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నా ఇక్కడ బొమ్మిడి గారు మీ పూర్తి పేరు నాకు కనపడట్లేదు, ఎన్ఐటి అని కనపడుతుంది, అన్మ్యూట్ చేసుకోండి. నమస్కారం సార్. నమస్కారం అండి, హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఏం మాట్లాడినా తెలియట్లేదు సార్. ఏదైనా టార్గెట్స్ ఉన్నాయా, గోల్స్ ఏమైనా ఉన్నాయా పబ్లిక్ స్పీచ్ పరంగా కానీ ఇంకేదైనా స్కిల్స్ పరంగా కానీ? పబ్లిక్ స్పీచ్ స్పీచ్ అంటే నేను 8th క్లాస్ లో స్టార్ట్ చేసిన సార్. నేను ఫస్ట్ 8th క్లాస్ లో మా స్కూల్లో అది పెట్టేసారు మన స్పీచ్ పోటీలు. స్పీచ్ పోటీలు పెట్టేస్తే అందరూ బుక్లు చదువుతున్నారు, ఇక స్పీచ్ అక్కడ ఇస్తున్నారు వాళ్ళ దీంట్లో కానీ వీళ్ళే చదువుకుంటున్నారు వీళ్ళు నేనేం ఇవ్వాలి నేనేమి ఇవ్వాలని. ఆ టైంలో నేను అందరిని చూసి నవ్వుకంగా ఒకళ్ళు ఉండి సార్ నితిన్ స్పీచ్ ఇస్తారట అని చెప్పిండు. అంటే నేను ఇంకా ప్రిపేర్ నా పేరు చెప్పారు. చెప్పిన తర్వాత నేను అంత మన అప్పుడు నోట్ల రద్దు గురించి ఇచ్చారు సార్ టాపిక్. నోట్ల రద్దు గురించి నేను కొంచెం మోదీ గారి గురించి అని చెప్పి మొత్తం అని చెప్పడం వల్ల కన్సల్టేషన్ ఫ్రై ఇచ్చారు. నేను పేరు ఫస్ట్ నమోదు చేసుకోలే ఏం చేయలే. తర్వాత కన్సల్టేషన్ ఫ్రై ఇచ్చిన తర్వాత జనవరి రోజు స్పీచ్ నేను ఏమియానో తెలియదు. కాకపోతే ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వాళ్ళ కొన్ని బుక్స్ చదివినారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ గారి గురించి. 10 నిమిషాలు మాట్లాడంగానే 10-15 నిమిషాలు మాట్లాడాను. ఫస్ట్ తర్వాత ఇక నేను మంచి గీతున్నానే అది సన్మానం చేశాను. కానీ ఒక భయం ఉంటుందండి సార్. వినపడుతుంది. నేను కూడా స్కూల్ స్టేజ్ నుంచి నేను కూడా మాట్లాడడం మొదలు పెట్టానండి. అయితే నాకు వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు పెద్దగా స్టేజ్ అంటే భయం కానీ ఏమీ అనిపించలేదు. అయితే సాధారణంగా భయం ఉంటుంది అనే విషయం కొంతవరకు అవగాహన ఉంది. కాబట్టి ఇందాక మనం మాట్లాడినట్టు దయచేసి మిగతా వాళ్ళందరూ మ్యూట్ చేసుకోండి. యూనో ఆ భయాన్ని అధిగమించాలండి. యూనో డర్కే ఆగే జీతే అన్నట్టు ఆ భయాన్ని అధిగమించాలి. మీరు భయం ఉంటుందండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మాట్లాడేటప్పుడు మాట్లాడకన్నా ముందు ఒక 5 మినిట్స్ భయం ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మైక్ పట్టుకున్న 5 మినిట్స్ తర్వాత గంట స్పీచ్ ఇచ్చిన రోజులు ఉన్నాయండి. వెరీ గుడ్, ఈ పాయింట్ అందరూ నోట్ చేసుకోండి. మీరు మొట్టమొదటగా కొన్ని నిమిషాలు కొన్ని 1-2 సార్లు మాత్రమే మీకు పబ్లిక్ స్పీచ్ లో భయం ఉంటుంది. ఒక్కసారి అది అయిపోతే ఇక తర్వాత మీకు భయం ఉండదు. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఒక 5 మినిట్స్ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఒకసారి అలా ముందట ఉన్న వారి ఫేస్ ఎక్స్ప్రెషన్ లా కొంచెం సీరియస్నెస్ చూసిన తర్వాత భయం పోతుంది అండి నాకు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, కానీ ఇచ్చే ముందు నేను ఇస్తే ఏమన్నా అనుకుంటారా, ఎవరైనా ఏమన్నా అనుకుంటారా, నేను ఇవ్వడం అంటే భయం ఉంటుంది, ఇంకేమన్నా ఎవరైనా అనుకుంటారా అనేది ఒకటి భయం ఉంటుంది. నితిన్ గారు, నితిన్ గారు మనకు సుచి విజ్ఞాన్ గ్రూప్ గారు మాట్లాడాలంటున్నారు, ప్లీజ్ గివ్ మీ ఛాన్స్ టు స్పీక్ అంటున్నారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ షేరింగ్. నేను ఒకసారి సుచి గారు ఎక్కడ ఉన్నారో చూస్తున్నాను. చేసుకోండి. రెండు
రణధీర్ మనం వీలైతే 8:30 కల్లా క్లోజ్ చేద్దామా? దత్తసాయి గారు అన్మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని. శ్రీ దత్తసాయి అన్మ్యూట్ చేస్తున్నానండి మిమ్మల్ని. దత్తసాయి గారు హాయ్. సుచి విజ్ఞాన్ గారు ఉన్నారండి ఇక్కడ. సుచి విజ్ఞాన్ గారు మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నారండి. సార్ ఓకే సార్. సార్ ఇప్పుడు క్లియర్ గా ఉంది సార్, వినిపిస్తాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు యాక్చువల్గా అదే చూస్తున్నాను ఎక్కడ ఉన్నారని చూస్తున్నాను. రణధీర్ ఎక్కడ ఉన్నారని చూస్తున్నాను. వినిపిస్తుంది సార్, క్లియర్ గా ఉంది సార్. ఓకే, అది నేను ఎక్కడ చూడాలి, నేను ఏం క్లిక్ చేయాలో చెప్పండి. నేను పార్టిసిపెంట్స్ క్లిక్ చేయొచ్చా? పార్టిసిపెంట్స్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు మీకు మీకు ఏమేమంటారు ఇప్పుడు? ఓకే ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. యూనో make host amazing. Okay, make host. No, do you want to change the host to Ranadir? Very good. Yes, thank you, thank you so much Ranadir. Okay, great. Happy evening sir. Okay, thank you very much for your patience. Suchi garu, meeru opiga wait chesinandu dhanyavaadalu. Cheppandi. Happy evening sir. Happy evening sir. Em le sir, naaku ok chinna di undipoyindi sir doubt. కామన్ గా మాట్లాడతాను సార్, బాగా స్ట్రేంజర్స్ తో కూడా బాగా కమ్యూనికేట్ అవుతాను సార్, ఫ్రీగా మూవ్ అవుతాను. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ గానే ఇది జూమ్ సెషన్ జరుగుతున్నప్పుడే ఇంతసేపు కొంచెం కూల్ గానే ఉన్నాను సార్, పేషెన్సీగా విన్నాను. బట్ సుచి అని కాల్ చేయగానే ఒక చిన్న టెన్షన్ వచ్చేస్తుంది సార్, మీరు మాట్లాడండి అనగానే ఒక చిన్న టెన్షన్ వస్తుంది సార్, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, మాటలు తడబడిపోతున్నాయి సార్, అదొక్కటి ఎలా ఓవర్కమ్ చేయాలి? పాయింట్ నెంబర్ 1, అది చాలా కామన్ అండి. ఎవరైనా మన పేరుని పిలిచినప్పుడు మనం రెస్పాండ్ అవ్వాలి కాబట్టి, మనం రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కాబట్టి, ఆ బాధ్యతకు విలువ ఇస్తున్నప్పుడు సహజంగానే నేను ఇందాక చెప్పాను కదా బాడీలో ప్రాసెస్ జరుగుతుందని. సో ఆ ప్రాసెస్లో భాగంగా మనకు ఒక రకమైన అలర్ట్నెస్, అది కొంచెం ఒక రకమైన టెన్షన్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం పాజిటివ్గానే తీసుకోవాలి. ఇది యాక్చువల్గా ఒక రకంగా మంచిదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బస్సు రైలు వెళ్ళిపోతుంది అనుకోండి, మనకు ఎటువంటి టెన్షను ఎటువంటి అలర్ట్నెస్ లేదనుకోండి, అది వెళ్ళిపోతుంది, మనం క్యాచ్ చేయం కదా. సో అది మనం అలాగని మళ్ళీ రన్నింగ్ బస్ ఎక్కినా రన్నింగ్ ట్రైన్ ఎక్కినా అది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి మన మన యాంగ్జైటీని కానీ మన ఎమోషన్స్ని కానీ మనము మరీ ఎక్కువ కాకుండా, అలాగని మరీ లెథార్జీ అంటాం. లెథార్జీ అంటే ఏంటి? పట్టించుకోకుండా బద్ధకంగా ఉంటాం చూడండి, అలా కాకుండా ఒక అలర్ట్ స్టేట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ కాల్లో మనం నేర్చుకున్న వాటిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, స్టార్టింగ్లో ఎవరికైనా కొద్దిగా ఇదిగానే ఉంటుందండి. యూనో అది మరీ ప్రొఫెషనల్ స్పీకర్స్, మరీ ఇన్ను చాలా ఎక్స్పీరియన్స్, ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికైనా సరే, మనం గబుక్కన ఎవరైనా వెళ్తూ ఉంటే మన పేరు పిలిచాను అనుకోండి, వెంటనే ఎవరు పిలిచారని టెన్షన్ అయిపోతాం కదా. ఆ చిన్న టెన్షన్ అనేది కామన్గా ఉంటుంది. అది మనం జస్ట్ దాని నుంచి కొంచెం నిదానంగా బయటకు వచ్చేసి, లేదా బయటకు రాకపోయినా కానీ పర్వాలేదు, జస్ట్ మనం స్టార్ట్ చేసేస్తే, మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా, మన వాళ్ళందరూ చెప్పారు కదా, స్టార్టింగ్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇట్ విల్ ఫ్లో ఆన్, దట్స్ ఇట్. ఏం చెప్పాలి అనేది రావట్లేదు సార్, నేను ఏం అడగాలనుకున్న క్వశ్చన్ అనేది నాకు బయటికి రావట్లేదు సార్, అటెన్షన్ అనేది మైండ్ లో ఫిక్స్ అయిపోతుంది సార్. అలా
అలాంటప్పుడు మీకు బెస్ట్ టెక్నిక్ మేబీ మీరు కాసేపు సైలెంట్గా ఉండండి, ఒక చిరునవ్వుతో సైలెంట్గా ఉండండి. ఒకవేళ ఆ సిచ్యువేషన్కి చిరునవ్వు వర్క్ అవ్వదు అనుకుంటే కొంచెం సీరియస్గానే సైలెంట్గా ఉండండి. కొద్ది సెకండ్స్ మీరు సైలెంట్గా ఉండగలిగితే కూల్ డౌన్ అయిపోతారు, అంటే మీ సిస్టమ్ కూల్ డౌన్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు స్టెబిలైజ్ అయిపోయి దాని నుంచి మీకు స్లోగా మీరు కమ్యూనికేట్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ ఇక్కడే కదా సార్, మామూలుగా ప్రోగ్రామ్స్ అలా జరిగినప్పుడు మీటింగ్స్ లో పక్కన ఉన్నప్పుడు బాగానే చెప్తాను సార్, ఇలా ఓవరాల్ గా అందరి ముందు కూర్చున్నప్పుడు చెప్పగలుగుతుంది. పర్టికులర్ గా నా నేమ్ పిలిచి మీరు చెప్పండి మేడం పేరెంట్ గా ఎలా మీరు రియాక్ట్ అయ్యారు ఈ ప్రోగ్రామ్స్ చూసి అని అడగంగానే ఒక ఫియర్ వచ్చేస్తాం సార్. సేమ్ ఇలాగనే అంతేనండి, మీరు కాసేపు సైలెంట్ గా ఉంటే యువర్ థాట్స్ విల్ స్టెబిలైజ్, యువర్ ఎమోషనల్ స్టేటస్ విల్ స్టెబిలైజ్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు యూ కెన్ ఆస్క్ ఆల్సో. మీకు మంచి టెక్నిక్ ఒకటి చెప్తాను, మీరు ఇలా అనొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దాని అర్థం ఏంటి, నేను మాట్లాడతాను నాకు ఒక సెకండ్ టైం ఏంటి, నాకు సెకండ్స్ టైం ఏంటి అని అనుకుంటున్నాను, ఓకేనా? అట్లా మీరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఇది బెస్ట్ టెక్నిక్ అనుకుంటా, మీరు చెప్పిన దాన్ని బట్టి మీకు బెస్ట్ టెక్నిక్. మీరు ప్రశాంతంగా ప్రసన్నంగా ఇలా అంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది, ఓకే షీ వాంట్స్ టు టాక్ బట్ షీ నీడ్స్ అ మోమెంట్ మేబీ అ ఫ్యూ సెకండ్స్ అని అర్థమైపోతుంది. వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ రణధీర్ గారు. ఇంకెవరన్నా ఉంటే కనెక్ట్ చేయండి, 8:30 అయింది, యూనో యూనో క్లోజ్ చేయాలంటే చేసేద్దాము, ఏదైనా ఉంటే చూద్దాం. ఓకే రైట్, సో ఈరోజు చెప్పిన పాయింట్స్ అన్ని మీకు బాగా అర్థమైనాయని, అవి మీరు అమలు చేసి మంచి గ్రోత్కి మీ టార్గెట్స్ మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే సరే చూద్దాం ఇంకెవరైనా ఉన్నారా అనేది. మోహన్ రావు గారు మాట్లాడారు, స్వరూప మాట్లాడారు, పద్మావతి మాట్లాడారు, వెంకట రా ఉన్నారు, బట్ ఎనీవే నా కోర్స్ లేదు ఇప్పుడు సో నేను అన్మ్యూట్ చేయలేను. ఓకే రైట్, రణధీర్ గాని భాగ్య గారు కానీ ఉన్నారా? ఎవరైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు చాట్ లో టైప్ చేయండి, యూనో పార్టిసిపెంట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చాట్లో సార్ ఐ మీన్ చాట్లో టైప్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ రావడానికి చాలా సంతోషంగా ఉండది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా రాధాకృష్ణ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అలాగే ఈ సభ్యుల్లో జరిగిన అందరికీ, అందరూ పబ్లిక్ స్పీకర్గా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. ఆల్మోస్ట్ ఆల్ ఇంతకు ముందే ఒకసారి నేను పార్టిసిపేట్ చేశాను, నా ఈ స్కిల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్పేసి మళ్ళా నేను అటెండ్ అవుతున్నాను. లాస్ట్ ఇయర్ నేను కంపెనీ ఎక్స్పర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాను, సో అప్పటికి ఇప్పటికే నా దగ్గర చాలా డిఫరెన్స్ వచ్చింది. బాడీ లాంగ్వేజ్ కానీ, బాడీ టాకింగ్ కానీ, ఆ స్టేజ్ ఫియర్ అనేది కానీ, ఎలా ఎదుటి వ్యక్తులు మాట్లాడాలి కానీ, చాలా ఇంకా డెవలప్మెంట్ చేసుకుని. తప్పకుండా సార్, ఇది అంతం లేదండి, మనం ప్రతిరోజు ఇంప్రూవ్ అవ్వాల్సిందే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరి ప్రతి క్షణము నేను అప్డేట్ ఇచ్చిన టైం అనేది కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఒక 2-3 డౌట్స్ మాత్రమే చాయిస్ ఇస్తున్నాం. ఎవరైనా డౌట్స్ అడగాలనుకున్న వారికి ఒక ఇద్దరికి మాత్రమే ఛాన్స్ ఇస్తున్నాం, ఇద్దరు మాత్రమే మాట్లాడండి. ఎవరైనా ఇద్దరు Yeah, this is Shanti here. Thank you very much, sir. Spandana team, mentor Shanti. Namaste. Thank you, Radha Krishna, sir. You are having the wonderful session to us. Thank you. So, na team tarafan nunchi Sri Datta Sai, and he wants to talk for at least for half minute. First time session lo join ayyaru. Matladtanu ani cheppesi phone cheyadam jarigindi. Sri Datta, ok sir, matladamma. శ్రీదత్త
ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మ్యామ్. సుమలత మ్యామ్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మ్యామ్. హ్యాండ్ రైజ్ చేస్తాను, హ్యాండ్ రైజ్ చేయమని. ఓకే గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ గుడ్ ఈవినింగ్, హ్యాపీ ఈవినింగ్. హలో గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ లోకేష్. హలో ఆ వినపడుతోందండి, చెప్పండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ సార్. మై నేమ్ ఇస్ సత్యసాయి. హాయ్ సత్యసాయి, ఎలా ఉన్నారు? Fine sir. Great, great. Congratulations. మీరు మంచి ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యారు, చక్కగా ఉపయోగించుకోండి. ఓకే, మీరు మంచి స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. యు వెల్కమ్. ఆల్ ది బెస్ట్. వెరీ గుడ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో నేను మదర్ ఆఫ్ దత్త సాయి. హాయ్. సో హీస్ తను అంటే ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాడు సార్ క్లాస్. వెరీ గుడ్. ఓకే, యాక్చువల్లీ తనకి నలుగురులో ఎలా మాట్లాడాలి అనేది అవగాహన కూడా లేదు సార్. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ తనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని నేను ఫీల్ అయ్యి తనని జాయిన్ చేశాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంట్రెస్ట్ గా చూపెట్టాడు, సో అందుకోసమని జాయిన్ చేయించాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు సార్. మీ ద్వారా మాకు మంచి స్కిల్ డెవలప్మెంట్ అవుతుందని అనుకుంటున్నాం సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ హిమ్ ఇన్. ఇతను కూడా జాయిన్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. శుభ సాయంత్రం సార్. మాట్లాడొచ్చా? ఆ మాట్లాడండి. శుభ సాయంత్రం. నా పేరు ధనలక్ష్మి సార్. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో పరిశోధన చేస్తున్నాను. వావ్, థాంక్యూ, థాంక్యూ. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు నిన్న. థాంక్యూ సార్, విష్ యు ది సేమ్. నిన్న కవి సమ్మేళనంలో కూడా పాల్గొన్నాను సార్. కొంచెం నాకు స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది, అందుకనే దాన్ని దూరం చేసుకోవడానికని ఇందులో పాల్గొంటున్నాను సార్. చాలా మంచి పని చేశారు. చెప్పండి. నాకు రెండు రెండు చాలా నచ్చాయి సార్. ఇందులో ఫస్ట్ మీరు చెప్పింది సర్ప రజ్జు భ్రాంతి అని, మనం మన ముందున్న వాళ్ళకు మనకంటే ఎక్కువ తెలుసేమో, మనం తప్పుగా మాట్లాడుతున్నామేమో అనే చాలా భయం ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ. ఈ ఫస్ట్ అంశం అందరిలో కనిపిస్తుంది సార్ ఇది. రెండవది నాకు చాలా నచ్చిన విషయం ఏంటంటే ఇది, అవును సార్, మనకు తెలిసిన విషయం కూడా మనం స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత మాట్లాడలేకపోతాం కొన్ని కొన్ని సార్లు. అవునండి. అందుకని నాకు ఇందులో నచ్చింది ఏంటంటే సెల్ఫ్ హిప్నోటిజం అనేటువంటిది చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే అందరూ మన భావాల్ని శ్రద్ధగా వింటున్నారు అని, మనం ఒకవేళ మన ఫీలింగ్ కనుక మన లోపల ఉంటుంటే మనం చెప్పాల్సినటువంటి విషయం మనం ఏ భయం లేకుండా వాళ్ళకి చెప్పగలుగుతాం సార్. ఇది నాకు చాలా నచ్చింది సార్ మీ క్లాస్ లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ ప్రౌడ్ టు బీ విత్ యూ ఆన్ దిస్ ట్రైనింగ్ సెషన్. మన మాతృభాష మీద పరిశోధన చేసే ఒక వ్యక్తి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న 36 మంది చాలా గర్వించాల్సిన విషయం. సో మీలాంటి వాళ్ళు, మా నాలాంటి వాళ్ళు, మనం అందరం కలిసి మన తెలుగును బాగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు కానీ మీరు చేసే ఒక పొరపాటు ఏంటి అంటే వీడియోస్ ఆన్ చేయట్లేదు, కాబట్టి నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది ఇవ్వను. ఓకే, మీరు ఎప్పుడైతే వీడియోస్ ఆన్ చేస్తారో అప్పుడే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. యాజ్ పర్ ఇంపాక్ట్ రూల్స్ మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే ఫేస్ టు ఫేస్ ఉండాలి. భానురేఖ గారు మాట్లాడట్లేదు. వీడియో ఆన్ లోనే ఉన్నారు. ఎస్ పద్మావతి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను కానీ మీరు మళ్ళీ మ్యూట్ చేసుకుంటున్నారు.
మళ్ళీ ఇవ్వచ్చు రణదేవ్. నేను హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. ఇందాక మాట్లాడారా మీరు? ఇంటర్మీడియట్ అన్నారు మీరేనా? ఎస్ సార్. ఎస్ సార్. అట్లయితే మీరు ఆల్రెడీ మాట్లాడారు కదా, మనము మాట్లాడిన వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. ఓకేనా? భానురేఖ గారికి కానీ, ఆ భానురేఖ గారు వీడియో ఆన్లోనే ఉన్నారు, భానురేఖ గారికి ఛాన్స్ ఇద్దాం. సరేనా? రైట్. రణధీర్ కొండూరు గారు కూడా ఉన్నారు, కొండూరు ఎస్ఆర్ఈ గారు కనపడుతున్నారు. హలో. హాయ్. హాయ్ సార్. హ్యాపీ ఈవినింగ్. హ్యాపీ ఈవినింగ్ మేడం. అదే మీరు చెప్పిన స్పీచ్ టిప్స్ చాలా యూస్ఫుల్ గా అనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు చాలా టెన్షన్ ఫీల్ అవుతుంటాం, బట్ మీరు చెప్పిన ఈ టిప్స్ ఇవి చాలా ఫాలో చేస్తే మైండ్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా మాట్లాడాలనిపిస్తుంది. యాక్చువల్గా ఈ రోజు సెషన్ ముందు నేను ఇట్లా లేనమాట, మీరు బట్ ఈ రోజు మీరు చెప్పిన ఈ టిప్స్ ఇవి ఫాలో చేసి ఇప్పుడు మాట్లాడుతున్నా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇంకో కొత్త టిప్ కూడా అందరి కోసం ఒకటి ఇప్పుడే మైండ్ లోకి వచ్చేసింది. అదేంటంటే, కొంచెం టెన్షన్ గా ఉందనుకోండి, కాస్త ప్రశాంతంగా గాలి పీల్చుకుంటే కాస్త రిలాక్స్ అవుతాం మేడం. సో అది కూడా ఒక కొత్త టిప్. ఎస్ సార్. అందరూ చాలా స్పీకర్స్ అందరూ చాలా మంచిగా మాట్లాడుతున్నారు, ఏజ్ డిఫరెన్స్ లేకుండా అందరూ బాగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. వెరీ యూస్ఫుల్ మాకు ఇది. అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నమాట సార్. ఎస్, వెరీ ఇంపార్టెంట్. Thank you all for participating very actively. Okay, thank you madam. Thank you. Okay sir. Thank you sir for this opportunity. Konduru garu unnaru, Konduru SRE anu undi, Bosa Srinivas illa undochu peru. Alaga K Satish garu anukuntanu, ayyam kuda unnaru. ఓకే సార్. చాలా మంది హ్యాండ్ రైజ్ చేయట్లేదు కాబట్టి మనం వారికి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వట్లేదు. కొండూరు గారు, కొండూరు శ్రీనివాసు గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారండి, అంటే వీడియోలో సార్ కానీ అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే వారు రెస్పాండ్ కావట్లేదు, ప్లస్ వాళ్ళు వీడియో కూడా ఆన్ చేయలేదు. ఇప్పుడు ఉంది వీడియో. కొండూరు శ్రీనివాసులు గారు, మీరు కొంచెం అన్మ్యూట్ మీ స్క్రీన్ మీద అన్మ్యూట్ కనపడితే అది టచ్ చేయండి, అప్పుడు మీకు నేను అన్మ్యూట్ అయ్యి మీరు మాట్లాడడానికి వినపడుతున్నాను. ఓకే శ్రీనివాస్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. కొండూరు శ్రీనివాసులు గారు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మీకు. హలో. హాయ్. ఎస్ సార్. నమస్కారం సార్. నమస్తే. గుడ్ ఈవినింగ్. హాయ్ సార్. హ్యాపీ ఈవినింగ్. గ్రూప్ లో ఉన్న మిత్రులందరికీ నమస్కారాలు సార్. ఇప్పుడు నాకు మాట్లాడాలంటే ఏది మాట్లాడడానికి రాదు. తర్వాత నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి స్టేజ్ మీద మాట్లాడినా, ఈ ఫియర్కు ప్రిపేర్ అయిన విషయాలు కూడా మర్చిపోయాను. ఓకే, ఏది చెప్పాలనుకున్నానో ఈ భయం వల్ల మర్చిపోయాను సార్. ఓకే. నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉంటుంది. అవునవును. ఎస్ సార్. అవును సార్, ఇది కామనే సార్. ఏంటంటే మనం ఏదైనా కొత్త పని చేస్తున్నప్పుడు కొంచెం మర్చిపోవడం, ఇబ్బంది పడడం అనేది సహజమే. దానికి టెక్నిక్స్ చెప్పాము కదా, ఒక పేపర్ మీద రాసుకోవడం, ఒక చార్ట్ మీద రాసుకోవడం, చిన్న కాగితమో చిన్నదో పెద్దదో ఏదో ఒక కాగితం మీద మనం పాయింట్స్ రాసుకుంటే, మెయిన్ పాయింట్స్, ఆ మెయిన్ పాయింట్స్ కవర్ చేసుకుంటే చాలు, అంతే సింపుల్. మీరు చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, సార్ కే సతీష్ గారు అనుకుంటాను, మీరు మాట్లాడతారండి. ఓకే సార్, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టు, ఎవరికి డౌట్స్ లేవని అనుకుంటున్నా. ఓకే, ఇంకా చిన్న ఇంటిమేషన్ టు అక్షర గ్రూప్ అండ్ మిగతా గ్రూప్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో అనే విషయం అయితే తెలియదు, రాకపోతే మీరు కూడా ఇంటే బెటర్.
రణధీర్ అన్నమాట, నేను ఒక ఫ్యూ మినిట్స్ నేను డివియేట్ అవ్వచ్చా, ఒక ఫ్యూ మినిట్స్ కాల్ నుంచి బయటకు వెళ్ళొచ్చా? ఓకే ఓకే సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ గ్రూప్ వాళ్ళందరికీ 100 రూపీస్ కాషన్ డిపాజిట్ చేయాలి అని అన్నాం, కాకపోతే జస్ట్ 50% ఆఫ్ మెంబర్స్ మాత్రమే చేశారు, మిగతా వారు చేయలేదు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మీరు 10 అసైన్మెంట్ చేసి 10 కి 10 అసైన్మెంట్స్ అన్ని చేసి డిపాజిట్ చేయకపోయినా మీకు సర్టిఫికేట్ రాదు. అలా చేసి మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ని మేము తీసుకొని మా పాకెట్లో పెట్టుకుంటామని మాత్రం మీకు అనట్లేదు, మీ సర్టిఫికేట్తో పాటు మీ 100 రూపీస్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు 100% సార్ నేను 10 అసైన్మెంట్స్ చేసే అవకాశం ఉంది, నేను 10 అసైన్మెంట్స్ చేయగలను అనుకుంటే మాత్రం ఇప్పుడే 100 రూపీస్ డిపాజిట్ చేయండి మెంటర్స్కి. గ్రూప్ మెంటర్స్ మనం ఫోన్పే నెంబర్ కానీ గూగుల్ పే నెంబర్ కానీ గ్రూప్లో పెట్టడం జరిగింది, ఆ నెంబర్కి మీరు అమౌంట్ సెండ్ చేయండి. అలాంటప్పుడు మీరు అసైన్మెంట్స్ మామూలుగా 10 దాకా వచ్చిన 9, 8, 9 వరకు వచ్చినా కూడా 10th ఎలానో మేము చేయించుతాం మీతో, మీరు డిపాజిట్ చేసిన అమౌంట్కి న్యాయం చేయడం కోసం మేము చేయించడానికి రెడీగా ఉంటాం. కానీ మీరు రూపాయి డిపాజిట్ చేయకుండా 10 అసైన్మెంట్స్ చేస్తే మాత్రం సర్టిఫికేట్ రాదు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది, ఎందుకంటే మా గంపా నాగేశ్వరరావు సార్ బాగా స్ట్రిక్ట్ రూల్ పెట్టడం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ డిపాజిట్ చేయవలసిందే, డిపాజిట్ చేయండి, వేస్ట్ అసైన్మెంట్స్ చేసి కూడా సర్టిఫికేట్ రాదు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆల్రెడీ గ్రూప్స్ లో 1st అసైన్మెంట్ పోస్ట్ చేయడం జరిగింది. 1st అసైన్మెంట్ పోస్ట్ చేశాక చాలా అంటే చాలా తక్కువ మంది చేస్తున్నారు. మీకు 1st అసైన్మెంట్ ని ఆల్రెడీ నిన్ననే చెప్పాను, జస్ట్ 2 మినిట్స్ లో అయిపోతుంది. మీరు దాదాపు ఎన్నో అవర్స్ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ లో, కొందరు వేస్ట్ చేస్తారు కొందరు సేవ్ చేసుకుంటారు. కానీ ఎంతగా అనుకున్నా మీరు రోజు మొత్తం తీసుకున్నా అట్లీస్ట్ ఒక 1 అవర్ టైం అయినా వేస్ట్ అయిపోతుంది. కానీ దాంట్లో మీరు ఏం చేయండి అంటే ఒక 2 మినిట్స్ టైం ఈ 1st అసైన్మెంట్ కి కేటాయించండి, జస్ట్ ఒక 2 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది ఈ అసైన్మెంట్. ఏముంది, జస్ట్ ఒక సెల్ఫ్ ఇంట్రడక్షన్ అండ్ ఆల్సో రోల్ ఇన్ సొసైటీ, సమాజంలో మీ పాత్ర ఏంటి, దీని గురించి ఒక 2 నిమిషాలు. ఇంట్రడక్షన్ 1 మినిట్ అయిపోతుంది, రోలింగ్ సొసైటీ 1 మినిట్ లో అయిపోతుంది. 2 మినిట్స్ లో ఇచ్చేసారంటే మీ 1st అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయినట్టే. దీంట్లో మీరు పెద్ద స్ట్రెస్ గా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. అండ్ దీని గురించి దీన్ని మేము పాయింట్ లో ఉంచుకొని రేపు మేబీ 60-70% ఛాన్సెస్ ఉన్నాయి, రేపు టాపిక్ పైన మీకు ఎటువంటి సెషన్ లేదు, ఈ 21 టాపిక్స్ లో ఒక టాపిక్ పైన రేపు సెషన్ లేదు. రేపు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మన గ్రూప్ లో పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కలిపి ఒక ఇంటరాక్షన్ పెడదామని ఫిక్స్ అయిపోయాం. కాబట్టి ఈ ఇంటరాక్షన్ లో ప్రతి ఒక్కరు ఒకరికి ఒకరు మాట్లాడుకొని పరిచయాలు అనేటివి చేసుకోవచ్చు. దీంట్లోనే మీ 1st అసైన్మెంట్ కంప్లీట్ అయిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి రేపు అందరు అటెండ్ అయ్యేలాగా చూడండి. 50% ఛాన్సెస్ రేపు క్లాసెస్ ఉన్నట్టు, 50% రేపు ఇంటరాక్షన్ ఉన్నట్టు, కన్ఫర్మ్ గా చెప్పలేము. లింక్ మాత్రం మీకు మళ్ళీ రేపు మార్నింగ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి మీకు ప్రతి రోజు క్లాస్ అయిపోగానే మీరు గ్రూప్ లో ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వాలి, అట్లీస్ట్ 1 లైన్ ఆర్ 2 లైన్స్. గుడ్ ఉంటే గుడ్ అని పెట్టండి, యావరేజ్ ఉంటే యావరేజ్ అని పెట్టండి, బ్యాడ్ ఉంటే బ్యాడ్ అని పెట్టండి, ఇంకా మీకు ఇన్నర్ ఒపీనియన్ ఏమంటే అది కూడా మెన్షన్ చేయండి. మీరు ఈ గ్రూప్ లో ఇప్పుడు ఉన్న సెషన్ లో ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది మనకి జూమ్ మీటింగ్ అయిపోగానే మీరు మెన్షన్ చేయాలి. దాని ఏంటి అంటే కొంతమంది ఏమనుకుంటారు ఈ సెషన్స్ కి అటెండ్ అయితే నాకేమొస్తుందిలే అని అనుకునేవారు కొందరు ఉంటారు, కానీ మీరు అలా అనుకోకుండా మీరు అటెండ్ అయ్యారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో గ్రూప్ లో షేర్ చేసుకోవడం వల్ల ఎవరైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అటెండ్ కాకుండా ఉన్నారో వాళ్ళు రేపు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిసారి సెషన్ అయిపోగానే గ్రూప్ లో ఫీడ్బ్యాక్ అనేటిది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరికి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తే మీరు ఏంటి అంటే కొంచెం డిస్టర్బెన్స్ చాలా అంటే చాలా వస్తుంది. ఇప్పటి వరకు నేను ఏ బ్యాచ్ లో ఇంత డిస్టర్బెన్స్ చూడలేదు, కాకపోతే స్టార్టింగ్ లో ఇలానే ఉంటుంది. ఎందుకంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మీరు 1st బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎల్కేజీ పిల్లలతో సమానం మా పాయింట్ ఆఫ్ వ్యూలో. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఈ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు మీరు. ఇలాంటి బ్యాచ్లు ఎన్నో నడిపిస్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు మళ్ళీ కొత్త బ్యాచ్ నిన్న స్టార్ట్ అయింది, అంటే ఇప్పుడు మీరు ఇంకా 1st లెవెల్లో మాత్రమే ఉన్నారు. మిమ్మల్ని ఇంకెంతో ఇంప్రూవ్ చేయాలి. స్టార్టింగ్ ఇలానే డిస్టర్బెన్స్ చేస్తారు, తర్వాత ఒకవేళ మేము అన్మ్యూట్ చేసుకోవడం మర్చిపోతే మీరే మళ్ళీ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోలేదు వాయిస్ మ్యూట్ చేసుకోండి అని మీరే మాకు అంటారు. అలా మీరు 100% మీరు రెడీ అవుతారు. ఓకే, పద్మావతి గారు ఇప్పటికీ 3 సార్లు హ్యాండ్ రైజ్ చేశారు, కాబట్టి పద్మావతి గారికి ఇప్పుడు చాయిస్ లేదు.
పద్మావతి గారు ఏ గ్రూప్ మీరు ఒకసారి చాట్ బాక్స్ లో గ్రూప్ పేరు మెన్షన్ చేయండి. భువన సుందర్ గారు మీరు హ్యాండెడ్ చేస్తున్నారు కానీ వీడియో ఆన్ చేసుకోవట్లేదు కాబట్టి మీకు కూడా అన్మ్యూట్ ఆప్షన్ లేదు. మా ఇంపాక్ట్ రూల్స్ ప్రకారం మీరు వీడియోస్ కూడా ఆన్ చేసుకోవాలి. ఓకే ఓకే మేరా భారత్ మహల్ మేరా భారత్ మహల్ మీరు ఏంటి అంటే ఒకసారి మీ మెంటర్కి కాల్ చేయండి. మెంటర్కి కాల్ చేసి మాట్లాడండి. మీతో నైట్ 2 ఆర్ 1 వరకు మాట్లాడడానికి కూడా రెడీగా ఉంటారు మా మెంటర్స్. ఇంపాక్ట్లో ఉండే మెంటర్స్ అంత టైం ఉంటుంది అన్నట్టు. మీరు నైట్ 12కి కాల్ చేసినా ఆన్సర్ ఇవ్వడానికి రెడీ. ఓకే ఓకే ఇవాటి సెషన్ మనకి ఏంటి అంటే కొంచెం లాంగ్ టైం తీసుకోవడం అనేది జరిగింది. కొంచెం టెక్నికల్ ప్రాబ్లం కూడా మన కాడ ఉంది కాబట్టి రేపటి నుంచి ఇలా ఉండకుండా ఎగ్జాక్ట్ 7కి సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ బిఫోర్ 8:15 లోపు మనకు సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. బిఫోర్ 8:15 లోపు సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఎక్సెప్ట్ భువన సుందర్ గారు అండ్ నెక్స్ట్ ఇంత ముందు హ్యాండిల్ చేశారు వీ ఇంత ముందు హ్యాండిల్ చేసిన వాళ్ళు తప్పితే మిగతా వారు ఎవరైనా చేస్తే మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మీరేంటి అంటే 12HW3ZAH18UEEMANV ఇట్లా చదువుకుంటూ పోతే పెద్ద రామాయణం ఉంది కాబట్టి మీరేంటి అంటే ఇలాంటి నేమ్స్ ఉంచకుండా ఆ నేమ్స్ తీసేసి వేరే పేర్లను మెన్షన్ చేయాలి. మీ మీ పేరు ఏదైతే ఉందో మీ ఆధార్ కార్డు కానీ కార్డు ఏది ఉన్నా కూడా దాంట్లో ఎటువంటి పేరు అయితే ఉందో ఇక్కడ అదే పేరు మెన్షన్ చేసుకోండి. ఓకే కాబట్టి మీకున్న పేరునే మెన్షన్ చేయండి. కష్టపడి పెట్టారు తల్లిదండ్రుల పేర్లు కాబట్టి అటువంటి పేర్లే మెన్షన్ చేయండి. అవి కాకుండా మీ మొబైల్ ఫోన్స్ పేర్లు పెట్టకండి. ఓకే ఐ థింక్ సో నో మోర్ డౌట్స్. ఒక్క 2 మినిట్స్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. సెషన్ చాలా యూస్ఫుల్ సార్ ఎందుకంటే ఇంట్రడక్షన్ అదే స్టేజ్ ఫియర్ అనేది ఎలా పోగొట్టాలనేసి సార్ చాలా బాగా చెప్పారు. కొన్ని టిప్స్ కూడా యూస్ఫుల్ సార్ చాలా యూస్ఫుల్ అవుతాయి. యాజ్ పర్ ద స్టూడెంట్ నేను కూడా కొంచెం అర్థం చేసుకుంటున్నాను సార్ చాలా బాగుంది సెషన్ ఈరోజు అసలు చాలా యూస్ఫుల్ సార్ సెషన్ అసలు. సార్ మీ ఇన్నర్ ఫీలింగ్ మీది మీరు చూసుకోండి సార్ ఫస్ట్ డే ఉన్నారు ఇంకా 20 సెషన్స్ ఉన్నాయి ఇవి కూడా అటెండ్ అయితే మీరు ఇంకా నేర్చుకునేది చాలా కరెక్టే సార్ కరెక్ట్ గా చాలా నిజం చెప్పారు సార్ కరెక్ట్ గా రాధాకృష్ణ సార్ చాలా బాగా చెప్పారు సార్ సూపర్ సార్. ఫీడ్బ్యాక్ మీరు గ్రూప్ లో ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సెషన్ అయిపోగానే గ్రూప్ లో మీ ఫీడ్బ్యాక్ అనేది మెన్షన్ చేయండి అట్లీస్ట్ 1 లైన్ ఆర్ 2 లైన్స్. ఓకే రేపు మార్నింగ్ కానీ రేపు ఆఫ్టర్నూన్ కానీ మీకు సెకండ్ అసైన్మెంట్ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఫస్ట్ అసైన్మెంట్ కంప్లీట్ చేసుకొని మీకు ఈ 100 రూపీస్ ఏదైతే డిపాజిట్ అన్నామో అది కూడా పే చేసేటట్టు చూడండి. మళ్ళీ మళ్ళీ 10 అసైన్మెంట్స్ చేసినప్పటికీ 100 రూపీస్ డిపాజిట్ చేయకపోతే సర్టిఫికెట్ రాదు. ఇంకేమైనా డౌట్స్ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. దయచేసి ఎవరు కూడా పూజ పునస్కారాల సౌండ్స్ పెట్టకండి. ఐ థింక్ సో నో మోర్ డౌట్స్. ఎడె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 
థ్యాంక్ యూ ఆల్ అందరు ఇంత ఓపికగా ఎగ్జాక్ట్ 2 అవర్స్ సార్ జై హింద్ జై భారత్ చెప్పలేదు సార్ అప్పుడే ఓకే అది అస్సలకే మర్చిపోయాం సార్ మేము సెషన్స్ మర్చిపోయాను కూడా ప్రతిరోజు జై భారత్ అని చెప్పడం ఎట్టి పని మర్చిపోం మేము అసెంబ్లీ చేసిన అనేది తప్పకుండా ఓకే సార్ అందరు కూడా వాయిస్ అన్మ్యూట్ చేసుకొని జై హింద్ జై భారత్ అని చెప్పి జై హింద్ జై భారత్ వందే మాతరం జై భారత్ వందే మాతరం జై భారత్ వందే మాతరం జై హింద్ జై భారత్ జై హింద్ జై భారత్ వందే మాతరం జై హింద్ జై భారత్ వందే మాతరం వందే మాతరం జై హింద్ జై భారత్ వందే మాతరం హ్యాపీ గుడ్ నైట్ ఎవ్రీవన్ సార్ గుడ్ నైట్ సార్ వందే మాతరం